థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి క్లుప్తమైన వాక్యాన్ని, మీ సాక్ష్యాన్ని కూడా ఈరోజు వినగలిగాము. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించునుగాక. మరి ఈ సమయంలో మన మధ్యన ఇద్దరు సేవకులు ఉన్నారు. ఇక బైబిల్ స్టడీ నిమిత్తమై వారి ఇరువురు కూడా ఒకరు వాక్యం చదవాలని, ఒకరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మరి మన మధ్యన సుబ్బరాయుడు గారు ఉన్నారు, ఐఏ మిషనరీ. ఆయన వచ్చి వాక్యాన్ని ఈ దినము 56వ అధ్యాయము యెషయా 56 ధ్యానించబోతూ ఉండగా, ఐఏ మిషనరీ గారైన సుబ్బరాయుడు గారు వచ్చి 56వ అధ్యాయము చదవాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత మన బ్రాంచ్ సంఘము కాపరి రెవరెండ్ అబ్రహాం గారు వచ్చి బైబిల్ స్టడీ కొరకు క్లుప్తమైన ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయం. ఈ దినాన బైబిల్ స్టడీ నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 56వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవీధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబొట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. యెహోవాను అత్తుకొను అన్యుడు. నిశ్చయముగా యెహోవా తన జనములలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండ్రుడు నేను ఎండిన చెట్టుని అని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండ్రులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికిచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుటు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసెదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. ఇశ్రాయేలీలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువుకు యెహోవాకు ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి. వారి కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు మరుగలేరు. కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడను, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. వారిట్లందరూ నేను ద్రాక్షరసం తెప్పించదను, మనం మద్యము నిండారులు నగునట్టు త్రాగుదము రండి. నేడు జరిగినట్టు రేపు మరీ లక్షణముగా జరుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా యెషయా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాల సమయంలో నాయన మీరు మాతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి చేరి వచ్చిన సంఘాన్ని బిడ్డలను బట్టి తండ్రి నీకు వందనాలు. ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కృపలో బలపరచు నాయన మన తండ్రి. నాయన మరి వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ యొక్క కృపలో తండ్రి నాయన నీ యొక్క ఆత్మచేత నింపి నడిపించుకొని నాయన మరి నా తండ్రి ఇదిగో ప్రభువా, మరి
అయ్యగారిని మీరు నింపి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ప్రార్థిస్తున్నాం. చేరొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీ కొందనాలు. నీ రాజ్యంలో నాయన మమ్మల్ని అందరిని ప్రేమించి నాయన ఈ విధంగా ఈ సమయంలో నడిపించుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. గొప్పవాడో పరిశుద్ధుడో నీతిమంతుడవు ఏసయానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎవరు చూపించలేని ప్రేమను ఈ లోకంలో ఎవరు చేయలేని త్యాగాన్ని మీరు మా కొరకు చూపించారు, త్యాగం చేశారు ప్రభా. తిరిగి మళ్ళీ వస్తానని చెప్పారు ప్రభా. ఏసయ్యా మీకు లెక్కలేనని స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఆయన నీ అందు ప్రభా మేము ఎల్లప్పుడూ మీ యొక్క నామ నిమిత్తమై ప్రభా పరిచారకులు యాజకులుగా తండ్రి నీ యొక్క బిడ్డలుగా నడిపించుకొని మహిమ ఘనత ప్రభావములు పొందుకొని నడుచు మీకు వందనములు చెల్లించుకుంటూ ప్రభువు ప్రియ కుమారుడు నజరేయుడు నిజదేవుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఇదేనేమో బైబిల్ స్టడీకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సాదరముగా దేవుని నామమును బట్టి ఆహ్వానిస్తూ మన మధ్యన ఇదేనేమో మన యొక్క బ్రాంచ్ సంఘము కాపర్లు అలాగనే ఐఎం మిషన్లో ఉండడం నేను మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి యొక్క బైబిల్ స్టడీకి వెళ్ళేదానికన్నా ముందర లాజరస్ పాస్టర్ గారిని అభినందిస్తూ చక్కటి వాక్యాన్ని అందించినందుకు అభినందిస్తూ దేవుడు ఆయనను ఆయన పరిచర్యను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగనే వాక్యము చదివిన సుబ్బరాయుడు గారిని అలాగనే రెవరెండ్ అబ్రహాం గారిని కూడా దేవుడు ఆశీర్వదించాలని, వారి పరిచర్యల్లో దేవుడు వారికి శక్తిని బలమును ఇచ్చి ఆత్మతో నింపి వారి మంచి పరిచర్య చేయాలని కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ దినము మనం ధ్యానించబోయేటువంటి వాక్యము యెషయా గ్రంథము 56వ అధ్యాయము. కీలకమైన ప్రదేశంలోకి మనం వచ్చాం. యెషయా గ్రంథాన్ని గనక మనము విభజించవలసి వస్తే చాలా రకాలుగా విభజించవచ్చు. కానీ మేజర్గా యెషయా గ్రంథము 39వ అధ్యాయము వరకు, 1 నుంచి 39వ అధ్యాయము వరకు చెరకు పోక ముందర రాజులతో ప్రజలతో మాట్లాడుతున్న విభాగాలుగా మనకు కనిపిస్తాయి. 39 నుంచి 66 అధ్యాయాల వరకు కూడా చెరకు తీసుకుపోబడి వెనక్కి మరలా తీసుకొచ్చేటువంటి ప్రజలతో ఓదార్పుగా ఊరటగా మాట్లాడుతున్న మాటలుగా మనకు కనిపిస్తాయి. దానిలో మరలా 39వ అధ్యాయము నుంచి 55వ అధ్యాయము వరకు సేవకులు అనే వాటిని పరిచయం చేస్తూ, అనగా అన్య జనాంగం నుంచి ఎన్నుకున్న రాజును సేవకునిగా, అలాగనే తన కుమారుణ్ణి యేసు ప్రభువును మెస్సయాను సేవకునిగా చూపిస్తూ, అలాగనే ఆనాడు తన కుమారుని వలె జీవించేటువంటి వారిని ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ ఇజ్రాయేలు జనాంగంలో నుంచి అలాగున్న సేవకులుగా లేయాలని ప్రోత్సహిస్తున్న సమయంలో యెషయా భక్తుడే కానీ ఆ యొక్క గ్రంథాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా వారు కూడా అలాంటి సేవకులుగా ఉండాలి అని ఆశించేటట్టుగా మనం చూస్తాం. అలాగనే ఈనాటికి కూడా ఇది చదువుతూ ఉన్నప్పుడు ఆయన కుమారుని వంటి సేవకునిగా మనం ఉండలేకపోవచ్చు, కానీ ఆ కుమారుని వంటి సేవకుడు చేసిన పనిని బట్టి మనము ఆయన సేవకులుగా ఏ విధముగా ఉండాలనో మనకు తెలియచెప్పబడుతున్నది. కాబట్టి 39 నుంచి 55 వరకు ఒకలాగా ఉంటే 53వ అధ్యాయంలో మనం చూశాము ఆయన కుమారుడు సేవకుడిగా భూమి మీదకి వచ్చి ఏ విధముగా ఆయన చేసేటువంటి త్యాగపూరితమైన పరిచర్య, అనగా సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించి తన ప్రాణమును పణముగా పెట్టి తన ప్రజలను విమోచిస్తూ ఉండగా, ఆయన అలాగున విమోచించినప్పుడు ఆ విమోచనను అందుకున్న వారు ఇజ్రాయేలీ జనాంగం గురించి 54వ అధ్యాయంలో, అలాగనే ఎంతమంది అయితే ఆయనను ప్రభువుగా భవిష్యత్తులో స్వీకరిస్తారో అన్యజనుల నుంచి వారికి చేకూరేటువంటి ఆశీర్వాదాలు 55వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉండగా, 56 నుంచి 66 వరకు కూడా అందరినీ కలిపి, అనగా ఇజ్రాయేలీ జనాంగంలో నుంచి రక్షణ పొందుకునేటువంటి వారిని, అన్యజనుల్లో నుంచి రక్షణ పొందుకునేటువంటి వారిని, ఈ రెండుటిని కాక దేవుణ్ణి నమ్ముకొనక అవిధేయతతో ఉండేవారిని ఉద్దేశిస్తూ నూతనముగా ఈ సేవకుడు చేసిన పరిచర్యను అంగీకరించినప్పుడు ఎలాగున ఆశీర్వదింపబడతారు, అంగీకరించకుండా ఆయనకు అవిధేయత చూపుతూ తిరుగుబాటులో ఉన్నవారిని ఆయన ఏ విధముగా తీర్పు తీరుస్తాడు,
ఏ విధముగా వారికి ఆ యొక్క ముగింపు మంచి ముగింపు కాకుండా ఉంటుంది అనేటువంటి రీతిగా మాట్లాడుతున్న మాటలు. కాబట్టి 55 నుంచి 66 వచనాల వరకు 66వ అధ్యాయాల వరకు దేవుడు తన రక్షణను తన నీతిని తన సేవకుని ద్వారా బయలుపరుస్తూ ఉండగా ఎవరైతే మారు మనసు పొంది ఇజ్రాయేలీ జనాంగము భవిష్యత్తులో ఈ సేవకుని ఆశ్రయిస్తారో వారు అన్యులలో నుంచి ఎవరైతే ఈ సేవకుని ఆశ్రయిస్తారో వారు ఇలాగున ఆశ్రయించకుండా తిరుగుబాటులో ఉండే ఈ మూడు తెగల గురించి మాట్లాడుతూ ఏ విధంగా తన నూతనముగా కట్టబోయేటువంటి దేవుని యొక్క ప్రజల సమూహము ఏ విధముగా ఉంటుంది అని మాట్లాడుతున్న వాక్య భాగాలు. కాబట్టి 1 నుంచి 39 వరకు చెరకు పోబడక ముందరదైతే 39 నుంచి 66 వరకు చెరకు కొనిపోబడిన ప్రజలను ఉద్దేశిస్తూ వారికి ఓదార్పుగా ఊరటగా రాస్తూ ఉన్న సమయంలో ఏ విధముగా వారికి ఓదార్పు ఊరట కలుగుతుంది అంటే ఒక అన్యరాజు వచ్చి తన సేవకునిగా చెరలో నుంచి విడిపించినంత మాత్రాన వారికి సమాధానం కలగదు, కానీ నిజమైన సేవకునిగా తన కుమారుని చేసిన దాని ద్వారానే సమాధానం కలుగుతుంది. సో నిజమైన ఓదార్పు ఊరట ఆదరణ ఆ సేవకుణ్ణి నమ్ముకున్నప్పుడే, ఆ సేవకుణ్ణి నమ్ముకున్నప్పుడు తన ప్రజలు ముందర ప్రజలైన ఇజ్రాయేలీ వారైనమి ఆ తరువాత నమ్ముకోబోయేటువంటి అన్యజనులే కానీ ఆశీర్వాదాలు ఉంటాయి. నమ్ముకోని వారు ఏ విధముగా తప్పిపోతూ శాపానికి గురవుతారు అని చెప్పబడేటువంటి వాక్య భాగాలు 56 నుంచి 66 వరకు. ఇలాగనుండగా మనం లోతుగా 56వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 56వ అధ్యాయంలో 1 నుంచి 2 వచనాల వరకు కూడా ఆయన నీతి ఆయన రక్షణ సేవకుని ద్వారా వచ్చిందని చెప్తూ దాన్ని అనుసరించిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉంటుందని చెప్తూ ఇక్కడ ఇజ్రాయేలు అనే మాట కన్నా కూడా ఆదాము అనే మాట అనగా హీబ్రూలో ఉన్న ఆదాము అనే మాటను వాడుతూ నరుడు అనే మాట వాడుతున్నాడనమాట. అంటే ఇది అబ్రహాము జనాంగానికి సంబంధించిన ఆశీర్వాదము మాత్రమే కాదు ప్రతి నరునికి ఆశీర్వాదము అని చెప్తున్నాడు. సో 1 నుంచి 2 వచనాల వరకు, 3 నుంచి 5 వచనాల వరకు ఆల్ ఇంక్లూజివ్ అనగా ఈ బ్లెస్సింగ్స్ ఈ యొక్క ఆశీర్వాదాలు అనేవి ప్రతి ఒక్కరికి అనగా ఒక స్పెక్ట్రంలో ఒక స్పెక్ట్రం అంటాం అనగా మనము సైన్స్లో కనుక చూస్తే అల్ట్రావైలెట్ రేస్ అమ్మంటాము ఇన్ఫ్రారెడ్ రేస్ అంటాం. అంటే స్పెక్ట్రంలో ఒకదానికన్నా కింద ఉన్నదాన్ని ఒకలాగా అంటాము, స్పెక్ట్రంలో పైన ఉన్నదాన్ని ఒక రకంగా అంటాం. అలాగనే హోల్ స్పెక్ట్రం ఆయన చేస్తున్న ఈ కార్యము ద్వారా ఆశీర్వాదాలు ఎవరెవరికి చేకూరుతాయంటే స్పెక్ట్రంలో ఒక ఎండ్లో అన్యుణ్ణి చూపిస్తున్నాడు. స్పెక్ట్రంలో ఒక ఎండ్లో, స్పెక్ట్రం అంటే ఏమంటారండి తెలుగులో, మనం విబ్యార్ అంటాం, 7 కలర్స్ అర్థమైంది కదా. ఆ 7 కలర్స్కి పైన ఉండేదాన్ని ఒక రకంగా అంటారు, కింద ఉండేదాన్ని ఒక రకంగా అంటారు. అలాగనే సౌండ్లో అల్ట్రాసౌండ్ అంటారు, అర్థమైంది కదా. అలా ఒక స్పెక్ట్రం అంటే దేవుని ప్రజల యొక్క భాగంలో అందరిలోకి దూరముగా ఉండేవాడు అన్యుడైతే ఇంకా దూరముగా ఈ పక్కన ఉండేవాడు షండు అనగా అటు ఆడగాక అటు మగాగాక ఉండేవారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు సేవకుడు చేసిన కార్యాన్ని బట్టి ఇజ్రాయేలీ జనాంగానికి మాత్రమే కాదు అన్యుడు అని భూలోకంలో ఎవరినైతే దేవుడు దేవుని ప్రజలు కాలు అనే వారికి ఆశీర్వాదం రావడమే కాకుండా అనగా వారు దేవుని యందు ఉన్నారా లేరా అనే దాన్ని బట్టి అన్యుడు. కానీ దేవుడు ఒకరిని పురుషునిగా స్త్రీగా సృష్టించినప్పుడు రెండు కాకుండా ఉండేవారిని షండు అంటూ ఉండగా అంటే ఇది ఇజ్రాయేలీ జనాంగానికి మాత్రమే సంబంధించిన ఆశీర్వాదాలు కాదు, అటు అన్యుడు అనగా దేవుని యందు లేనివాడు అంటే తనంతట తాను అంటే తనకు ఒక దేవుని కుటుంబంలో పుట్టనివాడు, తమ తల్లిదండ్రులు దేవుణ్ణి ఆరాధించకుండా అన్య దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు పుట్టినవారు అన్యులు. ఇటు స్త్రీ పురుషుడు అనే దానిలో రెండు కాకుండా దేనికి పనికిరా అంటే సంఘము సమాజము గుర్తించకుండా ఉండే షండుని సైతము తన యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాల్లోకి తీసుకుంటానని 3 నుంచి 5 వచనాల్లో చెప్తున్నాడు. 6 నుంచి 7 వచనాల్లో పోతూ ఉన్నప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది, కాకపోతే అవుట్లైన్ చెప్తూ ఉన్నాను. 6 నుంచి 7 వచనంలో అబ్రహాము జనాంగమైన ఇజ్రాయేలీ జనాంగంలో లెవీయులు మాత్రమే కొన్ని పరిచర్యలకు వారికి మాత్రమే పరిమితమై ఉండేవి, ఇజ్రాయేలీ జనాంగం అంతా ఆ పరిచర్య చేయరు. కానీ 6 నుంచి 7 వచనాల్లో ఏం చెప్తున్నా అంటే సేవకుడు చేసిన కార్యాన్ని బట్టి ఈ సేవకుణ్ణి అంగీకరించి
ఆయన మార్గంలో కొనసాగాలి అనుకునేటువంటి వారికి లెవీయులకు మాత్రమే పరిమితమైన పరిచర్యలు సైతము లెవీయులు కానివారు సైతము చేస్తారు. 9 నుంచి 12 వరకు ఇందాక మనం చెప్పుకున్న రీతిగా ఇలాగున దేవుణ్ణి అంగీకరించకుండా ఉండేటువంటి వారు బోల్డ్ అంతమంది ఉన్నారు. వారు వారిని ఖండిస్తూ వారిని తీర్పు తీరుస్తూ మాట్లాడుతున్న మాటలు ఈ అవుట్లైన్ బట్టి చూస్తే మనం 56వ అధ్యాయంలోకి ఇప్పుడు వెళ్దాం. అంటే ఈ అవుట్లైన్ గుర్తున్నా గుర్తుండకపోయినా మన వాక్యాలు చదువుతున్నప్పుడు ఈజీగా మనకి అర్థమైపోతుంది. యెహోవా యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనం, 1 నుంచి 2 వచనాలు బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు ఏ విధముగా దేవుణ్ణి అనుసరిస్తారో వారందరికీ ఉంటుంది. అబ్రహాము జనాంగానికి మాత్రమే కాదు ప్రతి నరునికి ఉంటుంది. చూడండి, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. ఈ సేవకుని పని ఇంకా జరగల, భవిష్యత్తులో జరగబోతూ ఉన్నది. నా నీతి వెల్లడి యొగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకునుడి. అందరితో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఇంతకాలం ఎలాగైతే వెళ్ళారో అదంతా అనవసరం, ఇంకటి నుంచి భవిష్యత్తులో ఇదిగో నా సేవకుడు రాబోతున్నాడు, నా నీతి రాబోతున్నది, నా రక్షణ రాబోతున్నది, కాబట్టి ఇంకటి నుంచి సరిగ్గా నడుచుకోండి అని అటు దేవుని ప్రజలైన ఇజ్రాయేలీ జనాంగంతో మాట్లాడుతున్నాడు, లోకమంతటితో మాట్లాడుతున్నాడు. నీతిని అనుసరించి నడుచుకునుడి. 2వ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు, ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. ధన్యుడు అనే మాట కనుక మనం విన్నాము అంటే 15వ కీర్తనలో ఉంటుంది, ఎవరయ్యా ధన్యుడు అన్నప్పుడు నీ ఆలయ శిఖరానికి ఎక్కగలిగిన వాడెవడు, నీ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగలిగిన వాడెవడు అని కొన్ని మాటలు చెప్తూ ధన్యుడు అంటాడు. అలాగనే మనం మత్తయి సువార్తలు కనుక చూస్తే పలానా వారు ధన్యులు అని చెప్పబడతా ఉన్నది. సో మత్తయి సువార్తలో ప్రభువును నమ్ముకున్న రాబోతున్న దీన్ని బట్టి ఎవరు ధన్యులవుతారని ఆ యొక్క 15వ కీర్తనలో కానీ అలాగనే ఇంకొక కీర్తనలో కూడా అదే ఉంటుంది, 60 సంథింగ్ ఒక కీర్తనలో. ఆ కీర్తనలో ఏం చెప్తున్నాడు, ఎవడు ధన్యుడు, నీతిగా నడుచుకునేవాడు, ఈ విధంగా నడుచుకునేవాడు, ఆ వడ్డీకి ఇయ్యనివాడు, మాట తప్పనివాడు, ఇటువంటి కొన్ని చెప్తాడు కదా, ఇలాగనుంటే వాడు ధన్యుడు అన్నట్లుగా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించచ్చు. ఎందుకంటే రానున్న 2 అధ్యాయాల్లో 57, 58లో కనుక మనం చూస్తే విశ్రాంతి దినము అనేటువంటి దాని మీద ఆయన స్ట్రెస్ చేస్తాడు. అంటే 10 విశ్రాంతి దినాన్ని గురించి మనం గమనించామంటే చూడండి, అది 10 ఆజ్ఞలతో వచ్చిన ఆజ్ఞ కాదు, 10 ఆజ్ఞలతో వచ్చిన ఆజ్ఞ మాత్రమే కాదు, అంతకు ముందరి నుంచి రన్ అవుతున్నది. అర్థమవుతుంది కదా, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలు అనేవి ఈ యొక్క ఇజ్రాయేలీ జనాంగానికి ఇవ్వక ముందర నుంచే దేవుడు తాను విశ్రాంతి తీసుకున్న దినముగా ఒక దినం చెప్పబడుతున్నది. ఆ విశ్రాంతి దినాన్ని ఆయన ముడిపెట్టేటువంటి సమయంలో ఏం మాట్లాడుతున్నాడు, ఒక మంచి పనిని సంపూర్ణము చేసిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటున్నాడు. నీకు నాకు ప్రజలకు అది ఏ విధంగా విశ్రాంతి అంటున్నాడంటే ఆ యొక్క ఆయన పని అయితే పూర్తయింది, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. కానీ ఎలాగనే యోహాను సువార్తలో ప్రభు ఒక మాట అంటాడు, ఆయన ఇప్పటికీ పనిచేస్తున్నాడు దేవుడు, కాబట్టి ఆయన కుమారుడైన నేను ఇప్పటికీ పనిచేస్తున్నాను అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రికలు కనుక చూస్తే ఒకనొక విశ్రాంతి దినము రెస్ట్ అనేది ఉన్నది అని చెప్తూ హెబ్రీ 4 దాంట్లో కనుక వ్యాఖ్యలు కనుక చూస్తే ఆ దినము కనుక ఆల్రెడీ వచ్చి ఉంటే ఇప్పుడు ఆ దినము గురించి దావీదు మాట్లాడేవాడు కాదు, పలానా వాళ్ళు మాట్లాడేవారు కాదు, యెహోషువా మాట్లాడేవారు గారు అంటాడు. అంటే విశ్రాంతి దినము అనేది ఇజ్రాయేలీ జనాంగానికి సంబంధించిన 10 ఆజ్ఞలకు మాత్రమే సంబంధించింది కాదు, కానీ ఆయన సృష్టితో ముడిపెట్టి పెట్టబడినది, దానికి ఒక వైవిధ్యం ఉన్నది, దానిలో కొన్ని లాభాలున్నాయి, దానిలో కొంత ఇది ఉన్నది. 2 విధాలుగా విశ్రాంతి దినం గురించి చెప్పబడి ఉంటుంది సబ్బాతు అనేటువంటి దినాన్ని. 1,
మానవునికి కావలసిన విశ్రాంతి కొరకు అతని జీవన విధానం సాగించడానికి కావలసిన దీనికి 6 రోజులు కష్టపడిన తర్వాత 7వ రోజు అతని బ్యాటరీ రీఛార్జ్ కావడానికి విశ్రాంతి దినం చెప్పబడుతూ ఉండగా ఆ విశ్రాంతి దినము 6 రోజులు కష్టపడి పని చేసిన వాడు 7వ దినమున తన కుటుంబముతో గడపడానికి దేవుని సన్నిధానములో గడపడానికి ఎందుకంటే 6 రోజులు వాళ్ళ వాళ్ళ పనులు జీవనోపాధి కొరకు చేసుకుంటూ ఉంటారు 7వ దినమున వారి కుటుంబముతో సంపూర్ణముగా గడిపి ఉత్తేజపరచబడడానికి ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగనే దేవునితో గడుపుట ద్వారా కుటుంబం ఆనందంగా ఉంటుంది గనక ఒక దినము ప్రత్యేక పరచబడుతూ ఉన్నట్టుగా చెప్తున్నాడు ఈ రెండు రీజన్స్ ఏ కాకుండా అంటే ఒకటి విశ్రాంతి దినము విశ్రాంతి కొరకు విశ్రమము కొరకు నీ కుటుంబముతో ఆనందించుట కొరకైతే రెండవది ఏమంటున్నాడంటే రిడెంప్షన్ తో ముడిపెడతాడు అనగా దాసుల గృహములో నుంచి నిన్ను వదిలినందువలన ద్వితీయోపదేశకాండములో ఒక చోట మాట్లాడుతున్నప్పుడు దాసుల గృహము అయిన ఐగుప్తులో నుండి నిన్ను బయటికి తీసుకువచ్చినందువలన నీవు విశ్రాంతి దినాన్ని గుర్తు చేసుకోవాలి అంటాడు కాబట్టి విశ్రాంతి దినము అనేది 10 ఆజ్ఞల్లో మాత్రమే వచ్చినది కాదు అది దేవుని యొక్క సృష్టి మొదలుకొని ఉన్నది గనక విశ్రాంతి దినము అనేది ఈరోజు సబ్బాతు అనే రీతిగా శనివారం ఆచరించాలనా ఆదివారం ఆచరించాలనా శనివారం ఆచరించాలనేది యూదుల ఇదైతే దాన్ని అనుసరిస్తూ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ లాంటి వాళ్ళు శనివారం ఆశ్రయ దాన్ని ఏమంటారు ఆచరిస్తూ ఉన్నారు మనమైతే దేవుని యొక్క పునరుద్ధాన దినముగా ఆదివారము ఆచరిస్తూ ఉన్నామో కానీ సబ్బాతులో ఏవైతే ఈలాగున నువ్వు జీవించాలి ఈలాగున నడవాలి ఇంత దూరము వెళ్ళాలి అవన్నీ మనకు అప్లికబుల్ కాకపోయినప్పటికీ సబ్బాతులో విశ్రాంతి దినము వెనక దేవుని యొక్క తలంపులు ఏవైతే ఉన్నాయో అవి పోలా కాబట్టి చాలాసార్లు గమనించినప్పుడు నూతన నిబంధనను ఎక్కువ స్ట్రెస్ చేసేటువంటి బోధకులు న్యూ కవెనెంట్ కమ్యూనిటీని ఎక్కువ ఇచ్చేసేటువంటి వారు ఒక డినామినేషన్కి సంబంధించే కాదు అర్థం చేసుకోండి న్యూ కవెనెంట్ థియాలజియన్స్ అంటారన్నమాట అంటే న్యూ కవెనెంట్ అనే దానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు సబ్బాత్ గురించి రకరకాలుగా మాట్లాడతారు అనగా జూయిష్ సబ్బాత్ మనకు లేదు సబ్బాతు అనే దినము లేదు కాబట్టి ప్రభు వచ్చిన తర్వాత నేనే సబ్బాతుకి అధికారి అన్నాడు గనక ప్రభు తర్వాత సబ్బాతు లేదు ఇట్లాంటి ఏంటంటే సబ్బాతుని వేరే రకంగా డౌన్ గ్రేడ్ చేస్తారు అనగా డౌన్ ప్లే చేస్తారు డౌన్ గ్రేడ్ అనడం కన్నా డౌన్ ప్లే చేస్తారు కానీ మనం గుర్తు చేసుకోవాల్సింది సబ్బాతు అనే విధంగా యూదులు ఆచరించిన విధంగా మనం విశ్రాంతి దినం ఆచరించకపోవచ్చు కానీ విశ్రాంతి దినము వెనకున్న లాజిక్ ఐడియాలజీ ఇప్పటికీ పోలేదు కాబట్టి సబ్బాతును మనము రకరకాల మీరు ఈరోజు యూట్యూబ్లోకి వెళ్తూ వెళ్ళి వింటే సబ్బాత్ గురించి రకరకాల మాటలు మాట్లాడతారు అది క్రైస్తవుల మీద ఉండదు అది యూదులకు సంబంధించినది మనం సబ్బాతులాగా కదా ఆచరించేదని అదంతా ఎంత దాన్ని చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలించి మనం ఎంతవరకు తీసుకోవాలనో జాగ్రత్త పడాలి విశ్రాంతి దినము వెనక ఉన్న ఆలోచన విధానం ఎక్కడికి పోలేదు కాబట్టి దాన్ని బట్టి ఏం చెప్తున్నాడంటే ఆ విశ్రాంతి దినాన నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు 57-58వ అధ్యాయంలో కనుక చూస్తే ఆ ఉపవాస దినాన్ని విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతూ ఎందుకు మీరు సబ్బాత దినాన్ని ఆచరిస్తున్నారు ఎందుకు మీరు ఉపవాసాలు ఉంటున్నారు ఆఖరికి మీరు ఒకరి మధ్యన ఒకరు కొట్టుకుంటూ ఉన్నప్పుడు మీరు భేదవాడికి అన్నం పెట్టనప్పుడు ఎందుకు ఈ ఉపవాసము ఎందుకు ఈ సబ్బాతు అని మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నా అంటే విశ్రాంతి దినము వెనక ఏదైతే దాంకొని ఉన్నదో అంటే దేవుడి సంకల్పం ఏదైతే దాంకొని ఉన్నదో ఆ సంకల్పాన్ని నెరవేర్చకుండా ఉపవాస దినానికి ఒక సంకల్పం ఉన్నది సబ్బాతు దినానికి విశ్రాంతి దినానికి ఒక సంకల్పం ఉన్నది అది నీవు గుర్తెరగకుండా నీవు దాన్ని ఆచరించాను అని ఆ తర్వాత నీ సహోదరునితో సహోదరితో ఏ విధంగా అయితే అన్యునితో ఉండాలనో ఏ విధంగా అయితే భేదవానితో ఉండాలనో ఏలియన్ అంటే పరదేశితో ఉండాలనో విధవరాలితో ఉండాలనో అనాథతో ఉండాలనో ఆ విధంగా నువ్వు ఉండకుండా సబ్బాతు దినాన్ని ఆచరించానని చెప్పుకుంటే ప్రయోజనం లేదు విశ్రాంతి దినాన్ని అలాగనే ఉపవాస దినాన్ని ఆశ్రయించానంటే నీకు దాని ఉపయోగమో లేదు కాబట్టి ద పీపుల్ ఈరోజు మనం దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది మనం ఏదో సండే చర్చకు వస్తున్నామని సండే ఏదో గొప్పగా చేస్తున్నామని అనుకుంటూ లోపల ఏదైతే దాని అంతరార్థం ఉన్నదో అంతరార్థాన్ని మిస్ అయ్యామనుకో అనగా నా తోటి సహోదరుణ్ణి ప్రేమించలేకుండా నేను సంఘములో ఆదివారం వచ్చి ఎంత భక్తిపరునిగా ఉన్నా ఎంత పరిచర్యలో ఉన్నా దేవుని యొక్క సంకల్పం నెరవేరట్లేదు అర్థమవుతుంది కదా అలాగనే
మనము బీదలను ప్రేమించి బీదల యొక్క బాగోగులు చూసుకోకుండా, అనాథల యొక్క బాగోగులు చూసుకోకుండా, తల్లిదండ్రులు లేని వారి బాగోగులు చూసుకోకుండా, మన మధ్యన ఉన్న వారిలో కష్ట నష్టాల్లో ఉన్నవి చూసుకోకుండా, ఆదివారము అనే దానికి ఇచ్చిన ప్రాధాన్యతను మనం ఎంత ఎక్కువ చేసినా కూడా దానిలోని అసలు సంకల్పాన్ని మనం చేయనంత వరకు ఎంత మనం వచ్చినా సండే గోయింగ్ క్రిస్టియన్స్ అయినా అంతరార్థము దాంట్లో ఉన్న సంకల్పము నెరవేరనప్పుడు మన యొక్క ఆనాటి వారితో మీ యొక్క దేవుని భక్తి వ్యర్థము అంటున్నట్టుగానే మనతో కూడా దేవుని భక్తి వ్యర్థము అంటున్నాడు. సో మనం ఏ ప్రామినెన్స్ అయితే ఒక సండేకో ఒక రిట్రీట్కో ఒక ప్రోగ్రామ్కో మనం ఏదైతే ఇస్తామో దాని ద్వారా మన భక్తి ప్రదర్శింపబడడం లేదు. భక్తి ప్రదర్శింపబడేది దానిని ఆచరిస్తూ ఉన్న మనము ఆత్మీయ రూపంలో దాని వెనక ఉన్న అంతరార్థాన్ని సంకల్పాన్ని నెరవేర్చినప్పుడే మనకు ఇది జరుగుతుంది. ఇది మనము క్రైస్తవత్వంలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన్ని గురించి ప్రశ్నించేటప్పుడు వారితో ఏమంటాడు, వారేమంటారు, విశ్రాంతి దినాన్ని నువ్వు బ్రేక్ చేస్తున్నావు అని అన్నప్పుడు ఆయన అనేదేంటి, మీలో సబ్బాతు దినాన గాడిద ఆ యొక్క గోతిలో గనక పడితే దానిని మీరు తీరా ఎత్తరా, ఎత్తుతారు కదా, అది పనే కదా. కానీ ఒక ఆరోగ్యము బాగలేని వానికి ఆదివార దినమున అంటే ఆ యొక్క విశ్రాంతి దినమున నా దగ్గరికి వచ్చినప్పుడు వాణ్ణి నేను బాగుపరుస్తూ ఉన్నప్పుడు మీరు ఏ విధముగా విశ్రాంతి దినం చేస్తున్నాను అని చెప్తూ నేను విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేస్తున్నాను అని ఏ విధంగా చెప్పగలరు? విశ్రాంతి దినం వెనక ఉన్న అంతరార్థం ఏంటో మీరు మర్చిపోయి మీ స్వార్థము కొరకైతే గాడిద గోతిలో పడిందని గాడిదను ఎత్తుతున్నారు, అది పని అని మీరు ఇంకొకసారేమో పని అంటున్నారు గాడిదని గోతిలో ఎత్తడం. కానీ సబ్బాతు దినాన్ని లోపల పడినా కూడా దాన్ని ఎత్తడం పని కాదు అంటున్నారు. ఎందుకంటే దాన్ని మీరు రక్షించుకోవడానికి, అనగా అది మీకు బరువులు మోసేది కనుక దాన్ని ఎత్తకపోతే మీకు నష్టం వస్తుంది కనుక దాన్ని ఎత్తుతున్నారు. నేను ఒక వ్యక్తి పాపముతో రోగముతో బరువు మేలాక కురింగిపోతూ ఉన్నవాడిని నేను వాడిని ఆదివారం అని వస్తుంది మనకు అలవాటు అయిపోయింది కనుక విశ్రాంతి దినాన నేను వాడిని స్వస్థపరిస్తే మీరు తప్పంటున్నారు, ఇది ఎంతవరకు న్యాయము అంటున్నాడు. అంటే ఏం జరుగుతూ ఉన్నది, విశ్రాంతి దినము ఆచరించుట అనే దాని మీద వారు ఏ ఐడియాలజీ థియాలజీ అయితే బిల్డ్ చేస్తున్నారో దాని పైన రూపునైతే అనుసరిస్తున్నారు. కానీ ఆ రూపును బ్రేక్ చేసినప్పుడు వారి స్వార్థం కొరకు బ్రేక్ చేస్తున్నారు. కానీ ఎదుటివాడు దాని వెనకున్న సంకల్పాన్ని బట్టి అంతరార్థాన్ని బట్టి దాన్ని నెరవేరుస్తున్నప్పుడు దాన్ని తప్పుపడుతున్నారు. కాబట్టి దీని నుంచి విశ్రాంతి దినం గురించి మాట్లాడుకునే ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవలసినది, విశ్రాంతి దినము వెనక ఏ సంకల్పం అయితే ఉన్నదో దాన్ని నెరవేర్చకుండా పర్సే విశ్రాంతి దినాన్ని కనుక నీవు సండే ఏదో గొప్ప పనులు చేసేసానని మనం అనుకుంటే మనం దేవుని యొక్క దీనిలోంచి తప్పిపోతున్నాం. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించచ్చు. అందుకనే చూడండి, ఈ విశ్రాంతి దినాన్ని గురించి నెహెమయా గ్రంథంలోనే కానివ్వండి, క్రానికల్స్ దినవృత్తాంతం, సబ్బాత్ దినాన్ని పెద్ద ఇదిగా చేస్తారు. ఎందుకని, అదేదో ఆ విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేస్తున్నంత మాత్రాన ఏదో అయిపోతుందని కాదు, ఆ విశ్రాంతి దినం వెనక ఉన్న సంకల్పాన్ని అంతరార్థాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు దాన్ని బ్రేక్ చేస్తున్నారు గనక నెహెమయా గట్టిగా మాట్లాడతాడు. దినవృత్తాంతాల గ్రంథాల్లో రాజులు గట్టిగా మాట్లాడతారు, ప్రవక్తలు యిర్మీయా గ్రంథంలో గట్టిగా మాట్లాడతాడు ఆ యొక్క జూబిలీ గురించి వాటి గురించి. దానికి గల కారణము పై పొర చూస్తూ లోపల అసలు ఏదైతే ఉన్నదో దాన్ని మర్చిపోకండి. అనగా పండును బయట పారేసి తొక్కును మన దగ్గర పెట్టుకున్నట్టు, అరటి పండును ఒలిచాం, అరటి పండు ఒలిచాం, తొక్క బయట పారేయాలా, లోపల పండు మనం తినాలా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తొక్క జోబులో పెట్టుకొని లోపల పండును బయట పారేసే స్థితిలో ఉన్నారన్నమాట వారితో మాట్లాడుతూ అంటున్నది. అది ఆనాటి వారికే గాక ఈనాడు మనకు కూడా అది వర్తిస్తుందని మనము గుర్తుపెట్టుకోవాలి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించచ్చు. మన వరకు ఒకటే గుర్తుపెట్టుకుందాం, జస్ట్ కమింగ్ ఆన్ ఎ సండే డజంట్ గివ్ అస్ బ్లెస్సింగ్. It is good for us to come on Sundays to the church. But if we are not behaving, సండే మనం వస్తున్నాము అంటే మంచి క్రైస్తవులు అని చెప్తున్నాము అనుకుందాం అనుకోండి, ఆ మంచి క్రైస్తవునికి తగిన ప్రవర్తన మనలో లేకపోతే, ఉత్త సండే మనం వచ్చామని ఆ రోజు పొద్దున 8 నుంచి సాయంకాలం 8 వరకు మనం చర్చలో కూర్చున్నా ప్రయోజనం లేదు.
అంటే మిగతా ఆరు రోజులు సరిగ్గా జీవించకపోయినా ప్రయోజనం లేదు. ఏడో రోజు వస్తున్నామని చెప్పి ఆ ఏడో రోజు వస్తున్న వారు ఏ మంచి పనులైతే చేస్తే ఆ ఏడో రోజుకి పరాకాష్ఠ అవుతుందో ఆ మంచి పనులు చేయకుండా ఏడో దినం నేను వచ్చాను కదా అని దేవుని దగ్గర మొరబెట్టుకుంటే ఏ ప్రయోజనము లేదు అని గుర్తుపెట్టుకుందాం. క్రైస్తవ దీనికి ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. మనం ఆదివారం కూర్చున్నాం, ఆదివారం మాట్లాడుకుంటాం, ఆదివారం నిర్ణయాలు తీసుకుంటాం, ఆదివారాలు ఎన్నో చేస్తాం. ఆ ఆదివారాలు కీడు తలపెట్టేటువంటి పనులు మనం చేస్తూ ఆదివారాన్ని ఘనపరుస్తున్నాము మహింపరుస్తున్నాము అనుకుంటే మళ్ళీ మనము కోల్పోయినట్టే. చాలాసార్లు చూడండి, సంఘంలో ఆ యొక్క ఏ విశ్రాంతి దినమని పేర్కొంటామో ఆదివారమే మనం వస్తాం, ఆదివారమే కలుసుకుంటాం, ఆదివారమే ప్లానింగ్ జరుగుతుంది, ఆదివారమే రకరకాలు జరుగుతాయి. ఆ ఆదివారమే మనం దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళిపోయి ఆదివారాన్ని ఇచ్చిపట్టామంటే ఏం ప్రయోజనం ఉంది? ఒక దినము దేవుని యొక్క గుడారములో ఉండుట బయట వారితో 1000 దినములు ఉండుట కంటే శ్రేష్టము అని చెప్పిన మనము ఆదివారం పొద్దున చాలామంది ఏం చేస్తున్నావయ్యా అంటే దేవుని సేవలో ఉన్నాను, దేవుని ఆలయంలో ఉంటున్నాను అని కొంతమంది వాళ్ళ భక్తి భావాన్ని ప్రదర్శించుకోవడానికి ఈ సంఘంలో అయితే 3-4 సర్వీసులు ఉంటాయి, అన్నిట్లో కూర్చుంటారు. మంచిదే, 3-4 కూర్చోవడం ఏదో ఒక వాక్యం ఉండేవన్నీ మంచిదే, కానీ అదే భక్తి అనుకుంటే ప్రయోజనం లేదు. ఆ యొక్క పొద్దున 8 నుంచి సాయంకాలం 8 వరకు మనం వెన్నెముక విరుచుకునేటట్టు సండే చర్చిలో ఉండి చర్చిలో ఎందుకుంటున్నామో అది కనుక మిస్ అయితే మళ్ళీ మనం తప్పిపోయినట్టే. కాబట్టి ఏమంటున్నా అంటే ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి చేతిలో ఎంతో ఒకంత ఇంకొకరికి మంచి చేసే హక్కో శక్తో కీడు చేసే శక్తో ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా చేయొచ్చు, ఒక్కొక్కసారి పరోక్షంగా చేయొచ్చు. ఒక్కొక్కసారి మనము ఆనాడు స్టెఫను చంపుతూ ఉన్నప్పుడు ఇతని చెయ్యి కూడా ఉంది అంటాడు పౌలు చెయ్యి. పౌలు చెయ్యి ఏ విధంగా ఉన్నది? వాళ్ళందరూ చంపుతుంటే ఈయన బట్టలను కాపలా కాస్తా ఎయ్యి కొట్టు కొట్టు అంటున్నాడు. డైరెక్ట్గా ఓటింగ్లో ఇతనికి లేదు. 72 మందిలో సన్హద్రీనికి సంబంధించిన 72 మందిలో ఒక పెద్ద అయ్యి ఉండడు. ఎందుకని ఆ యొక్క ఒక 50-60 దాటిన వాళ్ళు మాత్రమే సన్హద్రీని దీనిలో ఉంటారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? దావీదు ఏ విధంగా అయితే లోపల యుద్ధము చేసేవాడు బయట కాపలా కాచేవాడు ఒకటే అన్నాడు, మనం ఒక్కొక్కసారి మన ఎస్తోనో సైలెన్స్తోనో మనం కీళ్ళలో పాల్గొంటాం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటాం, అలాగనే ఒమిషన్ సిన్స్ ఆఫ్ కమిషన్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. అలాగనే మనం ఒక్కొక్కసారి మంచి వైపున నిలబడకపోవడమే చెడు చేస్తున్నట్టు. చెడు వైపున నిలబడి మనం చెడు చేయడమే చెడు చేయడం కాదు, మంచి వైపున నిలబడకపోవడమే మనం చెడు చేస్తున్నట్టు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మనము ఆత్మీయతలు ఎదిగే సమయంలో క్రైస్తవ ఆలోచన విధానంలో మనం పరిపక్వం ఎలా చెందాలి అంటే ఏదో వచ్చామా, ఏదో చేశామా, ఏదో కూర్చున్నామా కాదు, ఎందుకు వచ్చాను, ఏం ఆలోచిస్తున్నాను, ఏమి చేస్తున్నాను, నా చేతిలో హక్కు ఎంత ఉన్నది, పవర్ ఎంత ఉన్నది, నేను దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నాను, మంచికి ఉపయోగించుకుంటున్నానా చెడుకు ఉపయోగించుకుంటున్నానా, ఎస్ అంటున్నప్పుడు మంచి చేస్తున్నానా, నో అనుకుండా సైలెంట్గా ఉన్నానంటే నేను ఇది చేస్తున్నాను. ఇప్పుడు యుఎన్లో ఓటింగ్ ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి లోతైన మాటలు. యుఎన్ కౌన్సిల్లో ఓటింగ్ జరుగుతూ ఉంటుంది, పలానా సెక్యూరిటీ కౌన్సిల్లో పలానా వాళ్ళు అబ్స్టెయిన్ చేశారు అంటారు ఓటింగ్లో. అంటే ఏం చేస్తున్నాడు వాడు, ఏం చేస్తున్నాడు వాడు? ఇన్ని ఓట్లు పడితే వాడు ఎస్ అంటే దానికి పాల్గొన్నట్టు. ఒక్కొక్కసారి వాడు అబ్స్టెయిన్ చేస్తున్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడు వాడు? లోపల మతలపు తెలుపుతున్నాడు. తెలుసు కదా అబ్స్టెయిన్ అంటే, తెలుసు కదా వాళ్ళకి యుఎన్ కౌన్సిల్లో ఓట్స్ ఉంటాయి, చాలా గొప్పగా చెప్తుంటారు ఈ అబ్స్టెయిన్డ్ అని చెప్పి. ఏం చేస్తున్నాడు యాక్చువల్లీ? అందరితో వాడు చెయ్యి వేయకున్నందువలన రెండు వైపులా ఉంటున్నాడు అనమాట. అంటే ఇటు పక్కన వాడికి ఇప్పుడు పాకిస్తాన్కి వీటికి ఓట్లు జరుగుతూ ఉంటుంది, ఇప్పటికి కూడా ఆ డబుల్ స్టాండర్డ్స్ అనేది నడుస్తూనే ఉంటుందన్నమాట. దే వాళ్ళ వీటోయింగ్ అంటారు, వీటోయింగ్ పవర్. ఇలాగున ఈ మాట అర్థం చేసి ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు అనగా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇంకొకరికి మంచి చేసేదో కీడు చేసేదో మన చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు మనం మంచి చేసే దీనిలోనే ఉండాలి, కానీ కీడు చేసే దానిలో మనము
ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దానిని రూడిగా గైకొను నరుడు ధన్యుడు. ఈ నరుడు అనేటువంటి చోట హీబ్రూ దీనిలో దీనిలో ఆదాము అని రాయబడుతుంది. అంటే ఏంటి, ఇది అబ్రహాముకు సంబంధించినది కాదు, అంటే అబ్రహాము జనాంగైన ఇజ్రాయేలి జనాంగానికి ఇస్తున్న ఆశీర్వాదము కాదు, ప్రతి నరునికి అప్లికబుల్, ప్రతి నరునికి. అంటే గై కొంటే ఆశీర్వాదము, గై కొనకపోతే ప్రతి నరునికి శాపము. ఓకే, మూడవ వచనం. ఇందాక మూడు నుంచి ఐదు వరకు ఏం చెప్తున్నాడంటే, ఈ ఆశీర్వాదాలు ఎవరికి, అందరికీ. స్పెక్ట్రం అని ఇందాక మాట్లాడాను, అల్ట్రావైలెట్ ఇన్ఫ్రారెడ్. ఈ స్పెక్ట్రంలో ఒక ఎండ్లో అన్యుడు ఉంటే ఆ స్పెక్ట్రం ఇంకొక ఎండ్లో షండు, అనగా ఆడ కాకుండా మగా కాకుండా ఉండేవాడు యూనక్స్. అంటే వారిని రకరకాల రీతిగా ఇచ్చేసి, యెహోవాను హత్తుకును అన్యుడు ధన్యుడు. నువ్వు ఎవరైనా కావచ్చు, మనం ఆదివారం మాట్లాడుకున్నాం, రాహాబు అన్యురాలు, యెహోవాను హత్తుకుంది. ఆటోమేటిక్ ఏమైంది, చిన్నగా ఒక నాలుగు తరాలు పోయేటప్పటికి ఇజ్రాయేలీ జనాంగంలో ఒకటి అయిపోయింది. అలాగనే కాలేబు ఎవరు, కాలేబు ఇజ్రాయేలీయుడు కాదు, కాలేబు కెనిజీయుడు కెననీయుడు అని రాయబడి ఉంటుంది, కెనీయులు వేరే వాళ్ళు అనమాట. అలాగనే మీరు ఆ నిర్గమకాండం చదివారనుకోండి, ఇజ్రాయేలు జనాంగము 600,000 కాల్బలం బయటకు వచ్చారు, వీరితో పాటు ఇంకెంతో మంది బయటకు వచ్చారని రాయబడి ఉంటుంది, చదివింటారు మీరు. మీకు ఒకసారి గుర్తు చేస్తే మీరు కూడా, భాస్కర్ గారు కూడా ధ్యానించినప్పుడు ఆ భాగాలన్నీ వస్తాయి. అంటే ఏంటి, దేవుడు అబ్రహాము ద్వారా 12 తెగల ద్వారా పుట్టిన వారిని మాత్రమే కాకుండా, చెరలో ఉన్నప్పుడు, అదే దాస్యంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే అతనికి అంటుకోవడానికి ఇష్టపడ్డారో వారిని అందరిని ఇజ్రాయేల్ చేశాడు. ఆ తర్వాత కాలేబు, రాహాబు గురించి ఏం చెప్పబడతా ఉన్నది, ఆవిడ ఇప్పటికీ ఇక్కడ ఉన్నది, జన్మావిడిలో ఆవిడ పేరు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇజ్రాయేల్ ఇరాలు అయిపోయింది ఆవిడ. అంటే ఆవిడని సపరేట్గా ఆవిడ మోయాబి ఇరాలు అనట్లేదు, రూత్ని దీంట్లోకి వచ్చేసారు. ఎలాగనైతే మన వాళ్ళు పోతే 4 తరాల తర్వాత ఎన్ఆర్ఐ స్టేటస్, గ్రీన్ కార్డ్ అంటారు, ఆ తర్వాత ఎన్ఆర్ఐ దాన్ని ఏమంటారు, వస్తుంది కదా, పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చేస్తుంది. అట్నే వీళ్ళు కూడా ఈరోజు అమెరికా దీని ప్రకారం, చట్టం ప్రకారము దేర్ ఆర్ నో అమెరికన్ అనే మాటకు అర్థం లేదు అక్కడ. ఎందుకని, అమెరికా ఏంటి అసలు, అమెరికా ఏంటి, 1600 వరకు అది రెడ్ ఇండియన్స్ చేతుల్లో ఉంది, నేటివ్ ఇండియన్స్ చేతుల్లో, అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరు అమెరికాకు వచ్చిన వాళ్ళు, 16వ శతాబ్దంలో కొలంబస్ కనుక్కున్న తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు. అప్పుడు ఉన్నది ఒకటే ఒక ఎంపైర్, ఇంగ్లీష్ ఎంపైర్, బ్రిటిష్ ఎంపైర్. బ్రిటిష్ ఎంపైర్లో ఎవరైతే చెరసాలలో ఉన్నారో, ఎవరైతే హంతకులుగా పేరుకున్నారో, ఎవరెవరైతే చెత్త, స్కమ్ ఆఫ్ ద అర్త్ అంటారు చూడండి, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, బా కొత్త కాంటినెంట్ కనుక్కున్నాం, ఇక్కడ వాళ్ళందరినీ అక్కడ ఇవ్వండి. ఆ వచ్చిన వాళ్ళు ఏం చేశారు, ఆ యొక్క షిప్పుల్లో కిందకు వచ్చి దిగినప్పుడు వాళ్ళకి ఒకనాడు ఆ యొక్క చెరసాల్లో మగ్గిపోవలసిన వాళ్ళు, ఆ చెరసాల్లో మగ్గిపోవలసిన వాళ్ళని ఒక కొత్త దేశంలో తెచ్చి పడేశారు. అంటే ఏంటి, మా దేశానికి చెడు చేయకుండా కొత్త అవకాశము ఇచ్చినట్టు, చెడుచుకుంటే ఈ దేశాన్ని చెడుచుకోండి అన్నట్టుగా క్రిస్టైన్ కంట్రీని ఇచ్చారు, అంటే స్వచ్ఛమైన కంట్రీని ఇచ్చారు. వీళ్ళు ఆ పడవలు దిగినప్పుడు మోకాళ్ళ మీద పడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకున్నారు, ఎందుకని రెండవ అవకాశం దేవుడు ఇచ్చాడు అని చెప్పి కట్టుకున్నారు, అక్కడ మళ్ళీ చిన్న కట్టుకున్నారు. కాబట్టి అమెరికా దేశంలో అమెరికన్ అనే మాటే లేదు. ఈరోజు మన వాళ్ళు ఇండియన్ అమెరికన్ ఏవేవో మాట్లాడుతున్నారు, అమెరికా దాంట్లో కాన్స్టిట్యూషన్లో అమెరికన్స్ రేస్ మాట్లాడండి, వైటా బ్లాకా, ఆఫ్రో అమెరికన్స్, ఇండియన్ అమెరికన్స్, ఇదంతా ఏంటంటే వాళ్ళ ఆరిజిన్ ఏంటంటే అమెరికా నేచర్. అందుకని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అక్కడ ఏంటి, బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా 3-4 తరాలు పోయిన తర్వాత ఈ బికమ్స్ అన్ అమెరికన్. వాడి కలర్ని బట్టి, వాడి రేస్ని బట్టి వీళ్ళు యాడ్ చేస్తుంటారు మన వాళ్ళు. అలాగనే దేవుని ప్రజలు, లోతు అర్థం చేసుకోండి, దేవుని ప్రజల్లో మనం చాలాసార్లు చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు 12 తెగల నుంచి వచ్చిన వాళ్ళే దేవుని ప్రజలు అనుకుంటాం. దేవుడు ఎప్పుడు కూడా అందరినీ ఆలింగనం చేసుకునేవాడే, కానీ ఆలింగనం చేసుకునే దీనిలో ఒక ఛానల్ ద్వారా, వెంచరీ ఎఫెక్ట్ అంటాం ఫిజిక్స్లో, ఒక ఛానల్ ద్వారా పంపించాలా, ఆ ఛానల్ అబ్రహాం జనాంగం. కానీ ఆ ఛానల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇటుపక్క నుంచి ఇటు తెచ్చాడు, అటుపక్క నుంచి తెచ్చాడు మనుషుల్ని, అందరినీ ఆయన ఇజ్రాయేలీలు అంటాడు, మనం కలిసిపోతుంది అంతా. యెహోవాను హత్తుకును అన్యుడు, ఎవరైనా కావచ్చు నువ్వు,
దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి దేవతల రూపంలో కొలవకుండా ఆయన అతుక్కోవడానికి ఇష్టపడితే దేవుడు అక్కడే ఉన్నాడు అతను సృష్టికర్త అయిన దేవుడు అని అతుక్కోవడానికి ఇష్టపడితే ఆయన తీసుకుంటాడు ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు చిన్నగా అతుక్కున్న వాళ్ళందరూ వీళ్ళే ఆ తర్వాత ఏం చెప్తున్నాడు ఆ అతుక్కున్న వాళ్ళు ఆయొక్క అన్నిలు దేవతల నుంచి వదిలి ఆనాడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఆ 10 ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చిన 613 ఆజ్ఞలు ఆ తర్వాత చిన్నగా రెవల్యూషన్లో ఆయన ప్రభువుని తన కుమారుణ్ణి వెలిబుచ్చినప్పుడు అప్పుడేం జరిగింది యూదులు అనబడే వాళ్ళు ఇజ్రాయిల్ అనబడే వాళ్ళు ఈ వెంచరీలోంచి కొంతమంది వచ్చారు మళ్ళా ప్రభువు అనేటువంటి ఛానల్లో నుంచి కొంతమంది వచ్చారు అన్నిల్లో నుంచి ఛానల్లో చేరారు అర్థమవుతుంది కదా సో దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కలుపుకునేటువంటిది ఈనాటిది కాదు ముందరి నుంచి ఆయన అందరినీ కలుపుకునేవాడే కలుపుకుంటూ పోయేవాడే ఆయన కాబట్టి ఇక్కడేం మాట్లాడుతున్నా అంటే యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు ఆయన దగ్గరికి వచ్చిన వాడిని ఆయన బయటికి పంపించడు అందుకని ఈరోజు కూడా మనం చర్చిలో చేయడానికి ఏం ప్రయత్నిస్తూ ఉన్నాము ఎవరన్నా రానివ్వండి వాళ్ళని కొన్ని రోజులు పోయిన వాళ్ళకు అసలు ఇది మా ఇది ఈ సంఘము దేవునిది ఇక్కడికి వస్తే నన్ను వాళ్ళు వాళ్ళుగా వీళ్ళు వీళ్ళుగా చూడరు నేను ఈరోజు కాకపోతే రేపైనా కలిసిపోతాను దీంట్లో అనేటువంటి దృఢమైన ఇది మనము వారికి ఆ దాన్ని ఏమంటారు ఆ దృఢమైన ఆదరణ వాళ్ళకి కలగచేయాల అలాగను కాకుండా ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ సెకండ్ క్లాస్ సిటిజన్స్ థర్డ్ క్లాస్ సిటిజన్స్గా ఉండకూడదు చెప్పుకునేటప్పుడు కొన్నిసార్లు వారు ఆనాటి నుంచి ఉన్నారు కనుక వాళ్ళు ఫౌండర్స్ అనొచ్చు ఆనాటి నుంచి ఉన్నారు కనుక వాళ్ళు దీని కొరకు పోరాడారు అనొచ్చు కానీ వచ్చిన ఏ ఒక్కడు కూడా నేను ఆ ఫౌండర్ ఫ్యామిలీ లేను కాబట్టి నేను 70 నుంచో 80 నుంచో 90 నుంచో లేను కాబట్టి వాళ్ళు సపరేట్ ఐడెంటిటీ వాళ్ళకు వేరే అర్హతలు ఉన్నదని అని అనిపించదు దేవుని యొక్క సమూహంలోనే ఆ ఫీలింగ్ కలగ చేయకూడదు అందుకనే మనం వీలున్నంతవరకు సంఘంలో మనం ప్రయత్నిస్తూ ఉన్నది ఏంటి ప్రయత్నం ఉన్నది అది చిన్నగా నెరవేరుతుంది ప్రయత్నం ఏంటంటే ఈ మాటలు పోవాలా నేను ఫస్ట్ క్లాస్ సిటిజన్ నేను సెకండ్ క్లాస్ సిటిజన్ నేను కంపార్ట్మెంట్ లాగా ఫస్ట్ టైర్ సెకండ్ టైర్ థర్డ్ టైర్ దేవుని దీనిలో లేదు యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొన వత్తు ఎప్పుడు కూడా వాళ్ళు డిసన్ఫ్రై ఈరోజు మనం వస్తే రేపు మనం దీంట్లో కాకపోతామే అనేటువంటి ఫీలింగే ఉండకూడదు నన్ను వెలివేయునని అనుకొనవద్దు షండు నేను ఎండిన చెట్టని అనుకొన వద్దు గర్భం లేని వాళ్ళు కూడా మామూలుగా గొడ్రాలైన వారు కూడా వాళ్ళ బాధంతా ఎట్లా ఉంటుంది వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నన్ను కలుపుకోరు అదే మన క్రైస్తవ దీనిలో కూడా చూస్తాం నాకు చాలా బాధ కలుగుతుంది ఒక భర్త చనిపోయాడు అనుకోండి మన స్త్రీలే ఆ ఫంక్షన్కి వస్తున్నారు వచ్చి ముందర వరకు ముందర పోయేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు పోట్ల వాళ్ళ భర్త పోయిన తర్వాత ఇంకెవరిన భర్త పోయేవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా వెనకలాగుతున్నారు పరిశుద్ధ గ్రంథంలో ఇది లేనే లేదు మనమే స్త్రీకి ఎవరయ్యా శత్రువు అంటే స్త్రీకి స్త్రీనే శత్రువు ఒకటి రెండోది మనం ఏదైతే హైందవ ఆచారాల్లో నుంచి తెచ్చిపెట్టుకున్నామో ఎక్కడి నుంచి వచ్చాయండి నిశ్చితార్థం అప్పుడు ప్రధానం అప్పుడు 5 తట్టలు 7 తట్టలు మాట్లాడుతుంటారు నాకు వస్తుంది ఆ టైంలో కోపము ఎవరు చెప్పారు ఎవరు నేర్పించారు వీళ్ళకి 5 తట్టలు 7 తట్టలు ఎవరు చెప్పారు వీళ్ళకి అట్నుంచి 5 రావాలా ఇట్నుంచి 5 రావాలా ముత్తైదువులు ఇవ్వాలా అని బైబిల్ గ్రంథంలో లేనే లేదు అసలు లేనే లేదు మన స్త్రీలు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలీదు అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ తట్టు చూస్తున్నారు ఏం చేయాలి నెక్స్ట్ అని ఎవరు నేర్పిస్తారు వాళ్ళకి చాలా తప్పు జరుగుతుంది సంఘాల్లో అసలు లేనే లేవు సేవాన్ని తెచ్చినప్పుడు ఎక్కడ పండుకోబెట్టాలా ఇటు తూర్ప పడమర ఎక్కడ చెప్పారు నీకు సేవ ఎటు పండు పెట్టుకోవాలా తెలుసా మీకు చూశారు కదా చాలాసార్లు తల ఇటు ఉండాలా కాళ్ళు ఇటు ఉండాలా అక్కడ పోయినప్పుడు నన్ను అడుగుతారు ఇటు పెట్ట ఇటు పెట్టాలి నాటి పెట్ట నేను నన్ను ఆలోచిస్తాను ఏంది ఎటు పెట్టాలి నాకేం బైబిల్లో తెలియదే అని అంటే బైబిల్లో కానివి లోపలికి వచ్చేసి ఉన్నాయి
వచ్చేయడమే కాకుండా పాస్టర్లకు నేర్పిస్తున్నారు అది. ఎందుకని, ఈ పాస్టర్లు ముందర ఆ కులాల్లో నుంచి వచ్చి ఆ కులాల్లోనే జీవిస్తున్నవారు, వారు కూడా ఇట్నే బోధించుకుంటూ వచ్చారు. పాత చింతకాయ పచ్చడి ఏదైతే బైబిల్ సంబంధం కానిదో తెచ్చి పెట్టున్నారు. ఈరోజు కొత్తగా వచ్చేవాళ్ళకి అది నేర్పిస్తున్నారు, పోవడమే లేదు బయటికి. తప్ప, చాలా తప్ప. చేసుకో, మంచికి నలుగు చేసుకో, మంచికి నిశ్చితార్థం చేసుకో, పళ్ళు పెట్టుకో, పూలు పెట్టుకో ఆశీర్వాదకరంగా. కానీ నెంబర్లు, 7 సంపూర్ణ సంఖ్య, 5 ఇది, 35లు, ఇవన్నీ కూడా దేవుని నుంచి వచ్చినది కానే కాదు, దాన్ని కొనసాగిస్తూ పోతున్నారు. అటువంటి వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళు మోసపోతున్నారు, వేరే వాళ్ళని మోసపరుస్తూ ఉన్నారు. దాని నుంచి మనం చాలా బయటకు వచ్చేసేయాల. షండు నేను ఎండిన చెట్టని అనుకొన వద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకిష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గుర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. వాళ్ళు ఏం చేయాలంటే చూడండి, విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకిష్టమైన వాటిని కోరుచు. మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, విశ్రాంతి దినం ఆచరించడం అంటే. ఇందాక ఇంత నేను క్లాస్ తీసుకున్నది జస్ట్ సండే వచ్చేసాం కనుక నేను సండే రాండయ్యా అని చెప్పడం ఒక ఎత్తు అర్థమైంది కదా పిల్లలకందరికీ, సండేలు రాండి. ఎందుకని, ఫస్ట్ అలవాటు ఫామ్ కావాలా? అలవాటు ఫామ్ అయిన తర్వాత ఎందుకు నువ్వు సండే వస్తున్నావు అర్థం కావాలా? అలా కాకుండా పాత ఆలోచన విధానం ఎలా ఉండేది, నేను ఇప్పటికీ ఉంటాను తెలుసు కదా మీకు, రాత్రి నిద్ర చేయాలంటే చర్చిలో ఏమొస్తుందండి, నిద్ర చేస్తే రాత్రి వచ్చి చర్చిలో చనిపోతే అక్కడెక్కడో తీసుకెళ్ళి నిద్ర చేయాలంట, ఇక్కడ తీసుకుని నిద్ర చేయాలి, ఫుట్బాల్ కొడుతుంటారు. ఏమో ఇచ్చిన కారణము వాళ్ళు ఈ స్థలాన్ని మర్చిపోయి, అర్థమైంది కదా, ఏ ఇంట్లో అయితే చనిపోతారో ఆ ఇంట్లో వాళ్ళకి స్మృతులు ఉంటాయి కనుక, ఆ ఇంట్లో కొంత వాళ్ళకి అదే గుర్తొస్తుంటాయి కనుక నువ్వు బయటికి తీసుకుపోవడం వేరు, కానీ ఫుట్బాల్ ఆడుతుంటారు. నువ్వు ఆ ఇంట్లో పడుకోవాలా, వారం తర్వాత ఇక్కడికి రావాలి, ఇక్కడ పడుకోవాలా, కొంతమంది చర్చిలో నిద్ర చేయాలా, ఏమొస్తుంది చర్చిలో నిద్ర చేస్తే? తప్పు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క సండే చర్చి ఏ ఫీలింగ్స్ అయితే ఉన్నాయో, ఆ సండే వెనకేముందో, చర్చి అంటే దాని వెనకేముందో అవి చేయడం ప్రారంభించాలి. కానీ అవి చేయకుండా మిగతావన్నీ చర్చిలోనే చేస్తూ, చేయకూడనివన్నీ చర్చిలోనే చేస్తూ చర్చిలో నిద్ర చేస్తే ఏమొస్తుంది? చాలా జాగ్రత్త పడాలి మనం కదా. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నాకిష్టమైన వాటిని కోరుకొనుచు, నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గురించి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికిచ్చెదను. మనమేం చేస్తామండి, ఒకరిని లోపలికి రానిస్తేనే గొప్ప పని ఏదో మనం చేసేసినట్టు ఫీల్ అయిపోతాం. దేవుడు ఏమంటున్నా అంటే వాళ్ళని లోప, అర్థమవుతుందా? ఒకనాడు అంటరానితనం అనేవాళ్ళు అనుకుందాం, ఇప్పుడు మనం అంటరానితనం అనేది తీసేసి లోపలికి రాణిస్తేనే ఏదో పెద్ద ఇదైపోయామని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, అసలు అంటరానితనం అనే మాటే నువ్వు మాట్లాడకూడదు, అసలు ఆ మాటలు మాట్లాడే కులతత్వపు విషయాలే నీ నుంచి రాకూడదు. నువ్వు అవన్నీ పెట్టుకొని ఏదో లోపల కలిపేసుకున్నాను కనుక మనం ఏదో పెద్ద మంచి పని చేస్తున్నాం అనుకుంటే కాదు. ఏమంటున్నాడు చూడండి, నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును. అంటే ఎంట్రీనే ఏదో పెద్ద ప్రివిలేజ్, అంటే మనం ఏదో పెద్ద చేసేసినట్టు అనుకుంటే ఆయన ఏమంటుందంటే, నాట్ జస్ట్ ఎంట్రీ, ఐ విల్ మేక్ దెమ్ ఏ పార్ట్. అర్థమవుతుంది, మన చర్చి లోపలికి వాళ్ళని రాణిస్తున్నాం వీళ్ళని రాణిస్తున్నాం, మంచిది, ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి మనం ఎదగాల. ఏదో వాళ్ళని లోపలికి రానిచ్చేస్తేనే మనం ఏదో చాలా పెద్ద దయార్ద్ర హృదయంలో విడిపోయామని, మనం ఏదో పెద్ద ఆత్మీయ క్రైస్తవం అయిపోయామని కాదు, నెక్స్ట్ స్టెప్కి ఎదగాల, అక్కడనే ఆగిపోకూడదు. అరే వాడు ఆ చర్చిలో అయితే అసలు రానివ్వడమే లేదు, మన చర్చిలో రాణిస్తున్నాం అదే పెద్ద పని అన్నట్టుగా మనకు మనమే కిరీటం పెట్టుకొని. దేవుడు అంటున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి, అర్థమవుతుంది కదా, వాటా ఇస్తానంటున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను,
కొడుకులు కూతుళ్ళు అని అనిపించుటకంటే అనిపించుకొనుటకంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. మన దాంట్లో ఇంకా మన పరిస్థితి ఏంటి? బా రెండు పాప మళ్ళా పాపే పుట్టిందా? కొంతమంది అయితే బాబు పుట్టాలని ప్రార్థన చేయండి అని ఒకటి సెట్ అయితే, నెక్స్ట్ పాప పుట్టింది కనుక బాబు ఇద్దరు కలిసి ఉంటే బాగుండడం వేరే విషయం, కానీ పాప పుట్టినప్పటి నుంచి మనశ్శాంతి ఉండదు అనమాట. పైకేమో బేబీ సార్ ఏదో మాట్లాడతారు, కానీ లోపల మాత్రం రే మళ్ళా పాప పుట్టిందా. ఏమంటున్నాడు? కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి. షండులు అనేవాళ్ళకి ఇప్పుడు ఒక కొడుకు ఉండేవాళ్ళు కూతుళ్ళని తక్కువ చేస్తూ ఉంటే ఈయనేమంటున్నా అంటే కొడుకు కూతుళ్ళు అనేదానికన్నా ఇంకా శ్రేష్టమైన దాన్ని ఇస్తానంటాడు. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఈ రోజుకి మాత్రమే కాదు, అంటే అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను, ఈరోజు మన పేరు ఎట్లా ప్రాపగేట్ అయ్యేది? తండ్రి పేరు కుమారుడికి వస్తుంది, కుమార్తెకు భర్త పేరు వస్తుంది. అంటే ఏంటి, ఆడవాళ్ళకైతే పేర్లు మారిపోతూ ఉంటాయి, అందుకని టెమిలియన్స్ ఏం చేస్తారు, తండ్రి పేరు పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళ తండ్రి పేరు వస్తుంది, తండ్రి పేరు వస్తుంది. ఈయనేమంటున్నా అంటే ఈ పేర్లు మార్పిడి, కొడుకుగా పుడితే ఆ పేరు కంటిన్యూ కావడం, కూతుళ్ళుగా పుడితే ఆ పేర్లు మారిపోవడం కాకుండా నేను ఇచ్చేటువంటి పేరు నిత్యము. పేరు యొక్క గొప్పతనం ఎంత గొప్పది, ఊరు పేరు లేనోడు అంటాం, నీ పేరు వినపడకుండా చేస్తానంటాం, వీటి అర్థం ఏంటి, అంత గొప్పతనం ఉంది ఆ పేరు అనేదాంట. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను, ఇట్లా ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఆ మనిషి పోయినా కూడా ఎట్లయితే మన కుటుంబము పేరు అనేది కొనసాగుతూ ఉంటుందో, షండులు అనేవారి గురించి మాట్లాడుతామైనా కూతుళ్ళకి ఏ విధంగా అయితే పేర్లు మారిపోతూ ఉంటాయో ఒక కుటుంబం పేరు నుంచి, ఈయనిచ్చే పేరు కొడుకుకు కానీ కూతురుకు కానీ అంటే షండుడికే ఇస్తున్నాడంటే వీళ్ళందరికీ అని ఆలోచించుకోవాలా? స్పెక్ట్రంలో ఈ ఎండుకే చేస్తున్నానంటే మధ్యలో వాళ్ళకందరికీ చేస్తున్నాను అన్నట్టుగా, ఆల్ ఇంక్లూజివ్. కాబట్టి నిత్యమైన పేరు నేను ఇస్తాను. అదేంటంటే ఆయన పేరు మన మీద పెట్టుకొని ఇలా చేస్తాడు. 6వ వచనం నుంచి 7వ వచనం వరకు వాళ్ళ ప్రీస్ట్హుడ్ వచ్చి లెవిటికల్ ప్రీస్ట్హుడ్, అంటే ఎవరైతే లెవీయులుగా ఉన్నారో వారిలో కొంతమంది యాజకులు అవుతారు, కొంతమంది లెవీయులు అవుతారు. లెవీయులు చేసే పరిచర్య ఇంకొకరు చేయడానికి లేదు. ఇప్పుడేమంటున్నాడు, భవిష్యత్తులో ఈ సేవకుని ద్వారా నేను చేయబోయే పని ఏంటంటే విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా, 6వ వచనం, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించచ్చు. విశ్రాంతి దినము అనే దానికి ఎందుకు అంతసేపు స్పెండ్ చేశానంటే ఈ ఆశీర్వాదాలన్నీ ఏమంటున్నాడు, విశ్రాంతి దినంతో ముడిపెడుతున్నాడు. కనుక విశ్రాంతి దినము అంటే ఇట్ ఈస్ నాట్ ఎ డే బట్ ద థియాలజీ బిహైండ్ ఇట్ అన్నది నేను ఇందాక మాట్లాడుతున్నది. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించచ్చు, నా నిబంధనను ఆధారము చేసుకొనచ్చు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించచ్చు. యెహోవా నామమునకు దాసులై, ఈరోజు ప్రభుదాసు అని పేరు పెడతాం కదా, యేసుదాసు, యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు, ఆయనకు పరిచర్య చేయవలెనని. ఆనాడు లెవీయుడు కానివాడు, నేను లెవీయుని పరిచర్య చేస్తానంటే దావీదంతటి ఉజియా, దావీదంతటి వాడు దూరం నుంచి జాగ్రత్తగా ఉంటాడు. ఫస్ట్ టైం ఆయనకి చేతులు గాలంగానే ఆ యొక్క దాన్ని ఏమంటారు మందస్సం కింద పడినప్పుడు ఆ ఉజ్జియా పట్టుకోగానే ఉజ్జియా చనిపోతాడు. ఆ చనిపోగానే అప్పటి నుంచి ఆయనకు భయం పట్టుకుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తాడు, ఇది ఎందువలన జరిగింది, ఈ సేవకులు మాత్రమే ఈ పని చేయాలని చెప్పి నెక్స్ట్ సారి ఏం చేస్తాడు, లెవీయుల్ని యాజకుల్ని ముందర పెట్టి అవన్నీ బల్లిప్పిస్తూ చేపిస్తాడు. అలాగనే మనకు లేటర్ ఆన్ ఇంకో ఉజ్జియా అనే రాజు ఉంటాడు. ఆ ఉజ్జియా అనే రాజు ఎలా, ఉజ్జియానేనమ్మా, ఉజ్జియానే కదా ఆ యొక్క లాస్ట్లో ధూపం వేయబోతాడు, ధూపం వేయబోతాడు, అక్కడికక్కడ అతని కుష్టి వస్తుంది మొహం మీద, ఉజ్జియానే కదా రాజు. ఆ ఉజ్జియా రాజుకి ఏమవుతుంది, లెవీయులు చేయవలసిన పరిచర్య నేను చేయడానికి ఆశపడతాడు. ఆశపడేటప్పటికీ ఆ యొక్క లెవీయులు వచ్చి ఏం మాట్లాడతారు, యాజకులు నువ్వు పని చేస్తున్నావు కనుక అన్నప్పుడు వెంటనే అతనికి ఇక్కడ పొడవంటిది వచ్చాను. అప్పుడు వారు బయటికి తీసుకెళ్ళిపోయారు. ఆయనే బయటికి పోవడానికి
తానే తొందరపడుతున్నాడు ఎందుకంటే ఐ కాంట్ బి హియర్ అని, అంటే శాపం వచ్చిందని చెప్తారు కదా. అంటే ఏంటి, లెవీలు మాత్రమే చేయవలసి. ఇక్కడ ఏమంటున్నాడు, ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని. అర్థమవుతుంది, ఒకప్పుడు లెవీయులు మాత్రమే చేసేటువంటి పరిచర్యను లెవీయులు కాని వారికి సైతము నేను ఆ పరిచర్యను ఇస్తాం. ఈరోజు ఆలోచించుకుందాం మనం. ఒకనాడు పౌరోహిత్యం చేయాలంటే బ్రాహ్మణులు మాత్రమే చేయాల కదా. ఈరోజు క్రైస్తవ సంఘంలో జరుగుతున్నది ఏంటి, అగ్రకులమల్లి లేదు, దాన్ని ఏమంటారు కింద కులాన్ని ఏమంటారండి, అదని లేదు ఇదని లేదు. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో దేవుని నామం ఒప్పుకుంటారో వారందరూ ఈరోజు పాస్టర్లుగా చలామణి అవుతున్నారు అవునా కదా. ఒకనాడు అంటరాని వారు అని ఆలయంలోనే ప్రవేశించడానికి ప్రవేశ నిషిద్ధం చేసిన వారు ఈరోజు వారు దేవునిని దేవుని యొక్క యాజకులు లెవీలు చేయవలసిన పని చేస్తున్నారు. కాబట్టి యాజకులు లెవీలు ఇంత పని మనకు దేవుడు అప్పచెప్పినప్పుడు, జాగ్రత్తగా వినండి నా మనసులో ఉన్న బాధ, ఇంత గొప్ప పరిచర్య ఆయన ఇస్తున్నప్పుడు ఇంకా మనం కులాల పేర్లు మాట్లాడితే ఎట్లండి. అసలు ఈ కులము వారు లోపలికే రాకూడదు అని చెప్పి, ఆలయాలలోకి రాకూడదు అని చెప్పి నిషిద్ధపరిస్తే ఈరోజు సంఘములోకి దేవుడు అనగా ఇజ్రాయేలీ సమాజపు మందిరములోకి అన్యుడు కానీ షండ్రుడు కానీ ప్రవేశించకూడదు. అక్కడ లోపల యాజక ధర్మం చేయాలంటే యాజకులు లెవీయులు మాత్రమే చేయాలా? అలాంటిది యేసు ప్రభువును నమ్ముకున్న మనము ఈదనము అగ్రకులాలని లేదు, వర్ణ అదని లేదు, అందరూ పాస్టర్లుగా చలామణి అవుతూ ఆనాడు లెవీలు చేస్తున్న పని మనం చేస్తున్నప్పుడు ఈరోజు ఒకవైపునేమో దాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొని ఇంకోవైపున ఇంకా మనం కులతత్వ భేదం ఎలా మాట్లాడగలమండి? అర్థమవుతుందా? యు ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎంటర్ ఇంటి ఏ ప్యాగన్ టెంపుల్, హిందూ టెంపుల్, అండ్ యూ కెనాట్ బి ఎ ప్రీస్ట్ దేర్. ఇన్ ద సేమ్ వే ఇన్ ద ఇజ్రాయెలైట్ కల్చర్ ఓన్లీ లెవైట్స్ అండ్ ప్రీస్ట్ షుడ్ ఎంటర్ అండ్ డూ ద మినిస్ట్రీ, బట్ ఇన్ వ్యూ ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు నాట్ ఈవెన్ ఎంటర్ ఏ హిందూ టెంపుల్ ఆర్ నౌ మేడ్ టు ఎంటర్ ద క్రియేటర్ గాడ్స్ టెంపుల్. అండ్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత పరిచర్యను చేపట్టి చేస్తూ ఇంకా మనము ఇంకొక కులాన్ని తక్కువని ఎలా మాట్లాడగలం? ఇంకా కుల వ్యవస్థలో నుండి వాటిని ఎలా బయటికి తేగలం? ఆలోచించండి. అనగా ఒక పక్కనేమో దాని నుంచి వచ్చిన ఆశీర్వాదాన్ని ఏమో జురుకుంటున్నాం, ఇంకొక పక్కనేమో మనము ఇంకొక కులాన్ని తక్కువ చేస్తూ వారిని మాట్లాడుతున్నామంటే ఎంతవరకు రైట్? అది చాలా తప్పు. ఇది దేవునికి ఇష్టము లేని పని. దానివలనే ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి గల కారణము వారిలో ఇంకా ఈ కులతత్వం ఉండడం వల్లనే. పేరుకు యాజకులని పాస్టర్లని చెప్తున్నారే కానీ వారి మనసుల్లో అవి పెట్టుకో ఉన్నారు, వారి చర్చిల్లో బోధిస్తున్నారు, వారి హృదయాల్లో పెట్టుకో ఉన్నారు. ఆ యొక్క నన్ను ఏమంటారు భేదాలు చూపుతూనే ఉన్నారు. దానివలనే ఈరోజు క్రైస్తవ జనాంగంలో ఎవరినైతే ఆయన లెవీయులు చేయవలసిన పరిస్థితిని లెవీయులు మాత్రమే చేయాలని వాటిని ఈరోజు అంటరాని వారు అనబడిన వారికి ఇస్తూ ఉంటే వారు దాన్ని ఆశీర్వాదాలుగా తీసుకుని ఇంకా అలాగనే ప్రవర్తిస్తూ ఉంటే అది వారికి ఈరోజు శాపంగా పరిగణించినది. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో పెద్ద శాపము ఇదే. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఒకవైపున తీసుకొని ఆ ఆశీర్వాదాన్ని ఇంకొకరికి కానివ్వకుండా ఇంకొకరిని తక్కువగా మాట్లాడడము, ఇంకొక కులాన్ని మాట్లాడడం చేస్తున్నదే గొప్ప పాపము, ఈ సంఘానికి శాపము అని నేను భావిస్తున్నాను. యూ కెనాట్ హ్యావ్ బోత్ ఈట్ ద కేక్ అండ్ హ్యావ్ ఇట్. ఒకవైపునేమో దేవుడు ఆ యొక్క సిలువ మీద చేసిన త్యాగాన్ని బట్టి నేను సేవకుండయ్యాను అంటే బయట నాకు అర్హతే లేదు, ఈరోజు నాకు ఇంత అర్హత కనిపించాడు అంటున్నప్పుడు ఆ అర్హతను పుచ్చుకొని లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక అర్హత లేనివాడు అని ఇంకొకటి గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు దేవుణ్ణి వెక్కిరిస్తున్నట్టు కాదా?
దేవుణ్ణి చులకనగా మాట్లాడుతున్నట్టు కాదా, దేవుణ్ణి తోలనాడుతున్నట్టు కాదా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నోటితో చెప్పి నీ పక్కన సహోదరుని ప్రేమించినట్టు కాదా? అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని నేను ఎలా నమ్మాలా? ఆలోచించవలసిన విషయాలు. ఈరోజు మన జీవితాలలో మనం పొందుకున్న ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందుకోకపోవడానికి గల కారణం, ఇంకా మన కుటుంబాల్లో మన సంఘాల్లో శాపం లోపల వెళ్తూ ఉందంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనము తోలనాడుతూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాము, కానీ అది ఇంకొకరికి అందనివ్వకుండా రకరకాల విధాలుగా మనం అడ్డుపడుతూ ఉన్నాం. అది మనకు అడ్డుబండగా నిలిచింది, అది ప్రతిబంధకంగా నిలిచిందని గుర్తు చేస్తున్నాడు దేవుడు. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఎవడైనా రావచ్చు, ఎవడైనా సేవ చేయవచ్చు, దానికి దగ్గ ఏదైతే నువ్వు యేసు ప్రభుని ఒప్పుకోలేదనుకున్నా మనం పెట్టుకున్న అర్హతలు కొన్ని ఉంటే వారందరికీ అవకాశం ఉందంటున్నాడు. ఇజ్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు యెహోవా వాక్కు ఇదే. ఇజ్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు. ఆ మాట చూసారా? తనంత ఏం చెప్తున్నాను నేను కొన్ని రోజులుగా, ఆయన ఒక మాట మాట్లాడేటప్పుడు యెహోవా అన్నప్పుడు తను తాను నిర్వచించుకుంటూ ఉన్నాడు, రక్షకుడిగా, సృష్టికర్తగా, విమోచకుడిగా, అర్థం సైన్యములకు అధిపతి అగు యెహోవా అని. అంటే ఏం చేస్తున్నాడు అక్కడ చూడండి, ఇజ్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు. వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు యెహోవా వాక్కు ఇదే. యెహోవా వాక్కు ఇదే అంటే మనం తీసుకోవట్లేదు. ఏమంటున్నాడు? నేను ఎలాంటి యెహోవానని మన గుచ్చాలా, తట్టాలా? ఎందుకు ఈ మాట అంటున్నాడు? వెలివేయబడిన వారిని సమకూర్చే యెహోవా అంటున్నాడు. ఈరోజు మనము ఏదో ఒక కారణం చెప్పి కొన్ని బయట నిజాలు, కొన్ని అబద్ధాలు, మన హృదయాల్లో ఉన్న స్వార్థాలను బట్టి ఇంకా మనం వెలివేసేవారుగానే ఉంటున్నామంటే ఎంతవరకు మనం ఆ దేవుణ్ణి మనం దేవుడు అంటూ ఒప్పుకుంటున్నట్టు? వేషధారణ కాదా ఇది? ఈజ్ ఇట్ నాట్ హిపోక్రసీ? ఆలోచించాలా, హిపోక్రసీ ఇది. మసిబూసి మనం బయటికి మారేడుకాయ చేయవచ్చు, మనకు కావలసినట్టుగా మనకు కావలసిన దాన్ని ఏమంటారు వాదనలు తేవచ్చు, కానీ దేవుడు హృదయాలను చూసే దేవుడు. నీ హృదయంలో బయటికి ప్రవర్తించే దానికి నీ హృదయంలో ఏ ప్లాన్ అయితే డివైస్ చేసావో, ఏ మాటలు అయితే మాట్లాడుతున్నావో బయట వారికే అర్థమైపోతావు, అనేది దేవునికి అర్థం కాదా? కాబట్టి విశ్రాంతి దినమును ఆచరించడం అంటే తన చేతిని కీడు జరగకుండా పట్టుకోవడం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలా? జస్ట్ ఏదో మనం చిన్న ప్రార్థన చేసుకుంటున్నామని, నేనైతే ఏం చెప్తున్నాను, కనీసం ఒకసారైనా బైబిల్ చదువుకోండి, ప్రార్థన పాస్టర్ గారు చెప్తున్నారు 3 సార్లు చదవండి, 3 సార్లు ప్రార్థన, ఇవన్నీ చేసుకుంటే ఏం జరుగుతుంది? ఈ లోపలవన్నీ ఈ చెత్త పోవాలి కదా, పోవడానికే ఇదంతా చేయడం. వాక్యమే చదువుకోకపోతే ఈ చెత్తలోనే మనం మునిగిపోతాం. వాక్యం చదవచ్చు, వాక్యంలో అంతరార్థం అర్థం చేసుకోవాలి కదా, దేవుడు ఎలాంటి వాడు అర్థం చేసుకోవాలి కదా. ఆ దేవుణ్ణి అర్థం చేసుకోకుండా దేవుని సేవకులమని, ఆ దేవుని సేవలో ఉన్నామని చెప్పుకుంటే ఎంత దౌర్భాగ్యము. అంత గొప్ప దేవుణ్ణి వెంబడించేటప్పుడు మన హృదయాలు మారాలా, మన యొక్క తీరుతెన్నులు మారాలా. ఇజ్రాయేలీలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువు యెహోవా వాక్కు ఇదే. నేను సమకూర్చిన ఇజ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చదను. అంటే దేవుని ప్రజలుగా ఉండి తప్పిపోయిన వారు మాత్రమే కాకుండా, అంటే అబ్రహాము జనాంగము దేవుని ప్రజలుగా ఉండి తప్పిపోయిన వారు మాత్రమే కాకుండా, అబ్రహాము జనాంగము కాకుండా నోవాహు నుంచి ఇంకా వేరే వచ్చిన వారు అన్యులు అని చెప్పబడిన వారు ఉన్నారు కదా, వారిని కూడా నేను చేరుస్తాను. ఎందుకని? ఈ సృష్టి అంతటికి ఆదాము నుంచి వచ్చిన సృష్టి నోవాహు తర్వాత రీక్రియేషన్, ప్రతి మరొకసారి సృష్టింపబడి ఉండగా దాని నుంచి వచ్చిన జనాంగమే ఈరోజు అందరూ మనం ఉన్నామంటున్నాం. దానిలో ఆ నోవాహు జనాంగంలో ఒక తెగే అబ్రహాము తెగ. కాబట్టి ఏమంటున్నా అంటే అబ్రహాము తెగలో, అనగా అబ్రహాము తెగ కూడా కాదు, యాకోబు తెగలు. అబ్రహాము తెగలో మళ్ళా ఇష్మాయిల్ ఉన్నాడు, ఏసావు కూడా ఉన్నాడు కదా. కాబట్టి ఇజ్రాయేలు వారిని చెదరిపోయిన ఇజ్రాయేలు అంటే ఏంటి? చెరలోకి వెళ్ళిన ఇజ్రాయేలు అనే కాదు, దేవుని నుంచి తప్పిపోయిన దేవుని పిల్లల్ని మాత్రమే కాకుండా తప్పిపోయిన మానవ కోటిని అంతటికీ నేను ఈ అవకాశము ఇచ్చి దగ్గరికి చేర్చుకుంటున్నాను. నేను సమకూర్చిన ఇజ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చదను. 9 నుంచి 12 వరకు చాలా గట్టిగా, చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు.
తీర్పు మాటలు ఏమంటున్నాడో చూడండి. పొలములోని సమస్త జంతువులారా, ఇందాక మనుషులు అని మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇంత మాట్లాడిన తర్వాత ప్రతి మనిషికి ఆశీర్వాదం ఉందిరా అని చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా, ప్రతి నరునికి ఆశీర్వాదము అని. ఆ నరులలో ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకోకుండా యెహోవాకు విరుద్ధంగా ఉన్నవారిని జంతువులతో పోలుస్తున్నాడు. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి. వారి కాపరులు గ్రుడ్డి వారు. ఇక్కడ కాపరులు అనేది రెండు విధాలుగా వాడుతున్నాడు. 9వ వచనంలో ఒకసారి కాపరులు అని వాడతాడు, 11వ వచనంలో కాపరులు అని వాడతాడు. మొట్టమొదటి వచనంలో ఉన్న కాపరులు వాచ్మెన్ అనే వర్డ్, అర్థమైంది కదా, వాచ్మెన్. రెండవదిని కాపరులు షెపర్డ్స్, గొర్రెల కాపరులు. రెండు అర్థం ఏంటో చూద్దాం. వారి కాపరులు గురుడ్డివారు. వాచ్మెన్కి కళ్ళు లేకపోతే పరిస్థితి ఏమవుతుందండి? వాచ్మెన్కి ఉండవలసింది ఏంటి? రాత్రి చీకట్లో కనిపించాల. వీళ్ళెవరంట? వారి కాపరులు గురుడ్డివారు, అంటే దే ఆర్ నాట్ ఫిట్ టు బీ ఏ వాచ్మెన్. వారందరూ తెలివి లేనివారు, వారందరూ మూగ కుక్కలు. వాచ్మెన్తో పాటు ఏముంటుందండి? వాచ్ డాగ్ ఉంటుంది, కుక్కను పెట్టుకొని తిరుగుతుంటాడు పాతకాలంలో అయితే. అంటే ఏంటి కుక్క పని ఏంటి? నేను వాచ్ డాగ్ అంటాం, నేను వాచ్ డాగ్ అంటే ఏంటి? వాచ్ డాగ్ పని ఏంటి? దొంగను చూసి అరవాలా. కుక్క అరవకపోతే ఏమన్నా ప్రయోజనం ఉందా? వాచ్మెన్కి కళ్ళు కనపడకపోతే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నాయకత్వం గురించి మాట్లాడుతున్నాడు. అనగా వాచ్మెన్ని కాపర్లు అని మాట్లాడుతున్నప్పుడు, మరొకసారి చెప్పనివ్వండి, ఎవరు ఆయన కాపర్లు అని మాట్లాడుతున్నప్పుడు, పాత నిబంధనలు కాపర్లు అన్నప్పుడు, నూతన నిబంధన ఆలోచన ప్రకారంగా మనం కాపర్లు అంటే పాస్టర్లు అని మాత్రమే అనుకుంటాం. ఇజ్రాయేలీ జనాంగం ఉద్దేశంలో కాపర్లు అని మాట్లాడినప్పుడు నలుగురున్నారు. ఒకరు రాజులు, రాజులు. రెండవది వారి యొక్క పెద్దలు, నాయకులు. తెగలు తెగలుగా ఉంటారు కదా వాళ్ళు, నాయకులు. మూడవది ప్రవక్తలు, నాలుగవది యాజకులు. ఈ నలుగురు కలిసి దేవుని యొక్క స్వాస్థ్యమైన ఇజ్రాయేలీ జనాంగాన్ని చెదరిపోకుండా తప్పిపోకుండా కాపాడేవారు. అర్థమైంది కదా, వాచ్మెన్ అండ్ షెపర్డ్స్. వారి కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. ఇంక దేనికి? నువ్వు కుక్కను కొన్నావు, బాగా తిని రోజు నిద్రపోతా ఉంది, పనికి వస్తుందా కుక్క? అలాగని మన జీవితంలో ఆయన రాజుల గురించి, ప్రవక్తల గురించి, యాజకుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనమందరం కూడా దీని కిందకు వస్తాం. నాయకులు అనుకునే వారందరూ కూడా దీని కిందకు వస్తాం. వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. మీకు టామ్ అండ్ జెర్రీ గుర్తుకు రావాలా? టామ్ అండ్ జెర్రీలో ఏం జరుగుతుందండి? ఆ టామ్ ఎప్పుడు పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది, దానికి ఎముక ముక్క కనపడతూ ఉంటుంది. కార్టూన్ టామ్ అండ్ జెర్రీ తెలుసా? అంటే ఏంటి, దానికి హాయిగా నిద్రపోతూ కలలు గంటూ ఉంటుందన్నమాట, జెర్రీ గురించి ఎలకని పట్టుకున్నట్టు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి వాచ్మెన్ను? రాత్రి నిద్ర మేలుకొని కళ్ళు షార్ప్నెస్తో బయట నుంచి వచ్చేటువంటి డేంజర్ని చూడాల. కుక్క వాచ్ డాగ్ యొక్క ఇంటి మొరగాల. అలాగనగా కుక్క పడుకొని టామ్ అండ్ జెర్రీలో లాగా ఎప్పుడు ఆ ఎముక గురించి ఆలోచిస్తూ ఉన్నట్టుగానే వీళ్ళు చేయవలసిన పని చేయకపోగా పడుకొని నిద్రాసక్తులు. అంటే దే ఆర్ వాచ్మెన్ అనే వర్డ్కే అవమానము. దే ఆర్ నాట్ ఫిట్ to be called as a watchman. They are not fit for that office. Office ante entandi, king is an office, king is an office, prophet is an office, priest is an office, elder is an office anadu. Alagane ee roju pastor is an office and an elder and deacon evaraithe exist vallaka office. ఏమంటున్నా అంటే దే ఆర్ నాట్ ఫిట్ టు బి ఇన్ ద ఆఫీస్ అంటున్నాడు. హీఈస్ నాట్ ఫిట్ టు బి ఎ పాస్టర్, హీఈస్ నాట్ ఫిట్ టు బి ఎన్ ఎల్డర్ అన్న మాటలు మాట్లాడుతున్నా అనమాట. ఎందుకని, వాడి పని బయట నుంచి వచ్చేటువంటి ప్రమాదాన్ని, విపత్తును గమనించి కళ్ళు షార్ప్గా పెట్టుకొని కుక్కలాగా మొరగవలసిన వాడు ఏమి మాట్లాడకుండా పడుకొని దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేనికి వాడు అంటున్నాడు
పదకొండవ వచనం, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఏం మాట్లాడుతున్నాడు? ఇన్సాటిబుల్ సెల్ఫ్ కన్సర్న్. అని ఎంతసేపటికి దానికి ఒక అంతు పొంతు లేదు. ఎంత తిన్నా, కొంతమందిని అంటాం చూడండి పాము పొట్ట అంటాం, వాడికి ఎంత తిన్నా పొట్టరాదురా అంటాం. ఇంకొకటికి కోట్లతో పట్టుబడుతూ ఉంటారు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అని. వాడి జీవితంలో వాడు తినలేడని తెలుసు, వాడికి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, వాడికి డయాలసిస్కి పోతుంటాడు. కానీ ఆ లంచాలు తీసుకోవడం అనేది ఆగదు, తింటూనే ఉండాలి, దానికి అంతం ఉండదు అనమాట. అలాగని వీళ్ళ పరిస్థితి ఏమంటున్నా అంటే, వాడికి ఆకలికి అంతమే లేదు, అంటే తృప్తి లేదు. సంపాదన అక్రమ సంపాదన, చేస్తున్న పని అక్రమమైన పని, ఎంత చేసినా తృప్తి లేదు, ఇంకా 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 అనమాట. కుక్కలు తిండికి ఆతరపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, షెపర్డ్స్ వాచ్మెన్ పని ఏంటంటే, బయట నుంచి వస్తున్న వాచ్మెన్ అంటే ఎవరంటే టవర్ పైన ఉంటాడు, వాడు ఏం చూస్తాడు, శత్రువు దూరం నుంచి వస్తుంటే టక్కని గుర్తుపెట్టి వాడు బూర బోదాల. షెపర్డ్ ఎవరు? లోపలుండి తన గొర్రెల్ని కాచేవాడు. అర్థమవుతుంది, షెపర్డ్ పని ఏంటంటే తన యొక్క గొర్రెలకు సరైనది అందిందా లేదా, వారికి కావలసినవి సమకూర్తున్నాయా, పౌష్టికాహారము, వారు బాగున్నారా అని ఇంటర్నల్గా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? వాచ్మెన్ బయట ఉన్న డేంజర్ నుంచి కాపాడతాడు, కాపరి ఇంటర్నల్ డేంజర్ నుంచి కాపాడతాడు. అంటే దానికి కావాల్సింది సమకూడిందా లేదా, బలహీనమైనదా, ఏం బలం పెట్టాలా, అర్థమైంది కదా. ఇప్పుడు ఒక దానా పెట్టేవాడు ఏం చేస్తాడు? సో షెపర్డ్ ఈజ్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఇన్సైడ్, వేర్ ఈజ్ ఎ వాచ్మెన్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద థ్రెట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సోర్స్. లోపల ఉన్న షెపర్డ్ కాపర్లు, గొర్రె కాపర్లు లోపల బలహీన పడకుండా చూడాలన్నమాట. అర్థమవుతుంది కదా? లోపల ఇప్పుడు చూడండి, ఒక సొసైటీ పుచ్చిపోతుంది. ఎలా పుచ్చిపోతుంది? ఆపిల్ పండు పుచ్చిపోతుంది. ఎలా పుచ్చుతుంది? ఒక చిన్న పురుగు లోపలికి వెళ్తుంది కదా, చిన్నగా లోపల నుంచి తినేస్తుంది. సో ఒకటి చెడాలంటే బయట నుంచైనా ఎండకు, ఎండకుందనుకోండి యాపిల్ పండు వాడిపోతుంది, అర్థమైంది కదా. అలాగనే యాపిల్ పండు లోపలికి పురుగు చొచ్చితే చిన్నగా లోపల నుంచి కొళ్ళిపోతుంది. సో నువ్వు ఒక ఫ్రూట్ని కాపాడాలంటే ఏం చేస్తావు, ఫ్రూట్ మార్కెట్లో ఏం చేస్తాడు, వాడు ఎప్పుడు చల్లనీళ్ళు జల్లుతూ ఉంటాడు. అంటే ఏంటి, ఎక్స్టర్నల్ కోర్స్ నుంచి అది కరప్ట్ కాకుండా, వాచ్మెన్ డ్యూటీ. అండ్ లోపల నుంచి పురుగు ఎంటర్ అయిందనుకోండి, బయట నువ్వు ఎంత నీళ్లు కొట్టినా ఏం ప్రయోజనం, ఆ పురుగు ఆ నీళ్ళని ఇంకా తాగుతూ లోపల నుంచి తింటూ ఉంటుంది. సో ఇంటర్నల్ కరప్షన్. సో వాచ్మెన్ డ్యూటీ ఎక్స్టర్నల్ థ్రెట్ నుంచి కాపాడడం అయితే, షెపర్డ్ డ్యూటీ ఇంటర్నల్గా వీక్ కాకుండా చూడడం. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింప, దే డు నాట్ హ్యావ్ ద డిస్టింక్షన్ స్పిరిట్, డిస్టింక్టివ్ స్పిరిట్. వారందరూ తమకిష్టమైన మార్గమున పోదురు, వారికి ఏది రైట్ అనిపిస్తే అది చేస్తున్నారు, మందకు మంచిగా కాదా అని ఆలోచించట్లేదు, వారికి నచ్చిందా లేదా అంతే. వారందరూ తమకిష్టమైన మార్గమున పోదురు, ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమునే, సెల్ఫిష్నెస్, ఎవడెట్టబోయినా పర్వాలేదు, నేనున్నానా లేదా, నేను బాగుపడ్డానా లేదా, నేను ఆనందించానా లేదా, నా బాగు చూసుకోవడము, మంద బాగు ఏదేదో అంటారు కదా, మంద దీనికి ఏదో సామెత ఉంది కదా. ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమునే విచారించుదురు, దే ఆర్ సెల్ఫిష్. అంటే నీ యొక్క మంద బాగున్నప్పుడు నువ్వు బాగుంటావు, కానీ నువ్వు బాగుండి మంద చెడినా పర్వాలేదు అనుకునేటువంటి వారి లోపల చేరారు. ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు వారిట్లందరూ. నెక్స్ట్ ఏంటంట, సుఖజీవనానికి అలవాటు పడిపోయారంట. వారిట్లందరూ నేను ద్రాక్ష రసము తెప్పించదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి, నేడు జరిగినట్లు రేపు మరి లక్షణముగా. సెక్యూరిటీ, ఎంత సెక్యూరిటీ, ఈరోజు జరుగుతుంది రేపు ఎందుకు జరగదు, ఇది రైట్ మార్గమే. ఈరోజు జరుగుతుంది ఏం చేయడం అంటే మత్తులయ్యి లోపల మందని పట్టించుకోకుండా. సో ఆయన వాచ్మెన్ని బట్టి, షెపర్డ్స్ని బట్టి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఒక దేవుని ప్రజలు ఇలాగ నైపోవడానికి గల కారణం ఏంటంటే, వారి నాయకత్వము భ్రష్టు పట్టిపోయినది. ఆ నాయకత్వం ఎవరనగా, రాజులు పుచ్చిపోయారు, ఎల్డర్స్ అనేవారు, ఆ ఏ ట్రైబ్కు ఉన్న ఎల్డర్స్ చెడిపోయారు. ప్రాఫెట్ ఎవరైతే ధర్మశాస్త్రానుసారంగా నువ్వు సరిగ్గా లేవయ్యా, నువ్వు సర్దుకో అని చెప్పవలసిన వాడు
దొంగ ప్రవచనాలు చెప్పి బతుకుతున్నాడు. అనగా నీకేది మంచిదో చెప్పక తనకు మంచిదేదో వారిని పైన పూత వేస్తూ ఉన్నాడు. యాజకులు ఏం చేస్తున్నారంటే పాపాలు పెరిగితే ప్రాయశ్చిత్తం కొరకు గొర్రెల్ని ఇంకా లోపల తెస్తారు. పాపం పండే కొద్దీ ఆనాటి యాజకులకి ఏంటి భోజనము, వాళ్ళు ఇచ్చేటువంటి గ్రెయిను, విశ్వాసులు తెచ్చేటువంటి గ్రెయిను, విశ్వాసులు తెచ్చేటువంటి మాంసంలో జబ్బ ఏదో ఇస్తారు. కాబట్టి వాళ్ళు హోషా గ్రంథంలో ఉంటుంది, మై పీపుల్ ఆర్ డిస్ట్రక్టెడ్ బికాస్ దే డు నాట్ హ్యావ్ నాలెడ్జ్ అని మాట్లాడుతూ, ప్రీస్ట్ గురించి మాట్లాడుతూ, దే ఎగ్జల్ట్ ఇన్ సిన్, సిన్ ఇంకా పెరుగుతూ ఉంటే ఆనందిస్తున్నారండి. ఎందుకని సిన్ పెరిగితే ఏం పెరుగుతుంది, పాపం పెరిగితే ఏం పెరుగుతుంది, పాప పరిహారార్థ బలి గొర్రెలు లోపలికి వస్తాయి. గొర్రె లోపలికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఎన్ని గొర్రెలు లోపలికి వస్తే అన్ని జబ్బలు నావి. కాబట్టి పాపం పండని, పాపము ఎంత పాపం అయితే అంత పాప పరిహారార్థ బలి లోపలికి వస్తాయి. అంతేగాని నువ్వు పాపం చేయిద్దురా అని చెప్పకుండా పాపం పెరుగుతూ ఉంటే ఆనందిస్తున్నారండి. ఎందుకంటే లోపలికి వచ్చే ఇంకమ్ ఎక్కువవుతుంది. ఎందుకని ప్రభు వాళ్ళని ఎందుకు తరుముతాడు, కొరడా పట్టుకొని ఈ యొక్క దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు, ఆ పాప పరిహారార్థ బలి లోపలికి తెస్తున్నప్పుడు బయట గొర్రెను కొనడానికి లేదు. నువ్వు లోపల గొర్రెను కొనాలి, బయట గొర్రె 5 రూపాయలు అనుకోవద్దు, ఇది 10 రూపాయలు. ఎందుకని దీని మీద హై ప్రీస్ట్ ముద్ర ఉంటుంది. అంటే గొర్రెలు ఎక్కువ కావడంతో తినడమే కాకుండా ఎక్కువ గొర్రెలు అయితే దాని మీద ఇంకా లాభం సంపాదించుకోవడానికి బయట గొర్రె లాభం లేదు లోపలకు. అందుకనే 2 పావురములు గూగులకు అమ్ముతున్న వారు అంటే ఏంటంటే మామూలుగా బయట 2 గూగులకు దొరుకుతుంది అనుకో, ఇక్కడ 4 చేస్తున్నాడు. ఎందుకని హై ప్రీస్ట్ ముద్ర ఉండాలా. ఏం జరుగుతూ ఉంది, పాపం ప్రబలే కొద్దీ కానుకలు ఎక్కువ అవుతున్నాయి. కానీ అందరం బాగుపడదాం. ఇలాంటి నాయకత్వం అయింది కనుక ఆ యొక్క సమాజం చెడిపోయింది, కాబట్టి వారికి తీర్పే శాపమే అంటున్నాడు. కాబట్టి 3 తరహాలుగా మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలను ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుని ప్రజల్లో ఏ ఒక్కడు కూడా నేను ప్రజానికం కాదు అనుకోకుండా బాధనే బాధపడపకండి అంటున్నాడు. అందరూ నావారే అంటున్నాడు. నువ్వు ముందర దేనికి పనికిరాదు అని చెప్పి నువ్వు బయట అనుకుంటూ ఉండవచ్చు, వాళ్ళకు సైతం నేను లెవీ ధర్మాన్ని సైతం ఇస్తానంటున్నాడు. ఆఖరిగా ఏమంటున్నా అంటే ఇలాంటి కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళంతము చెడే అంటున్నాడు. కాబట్టి మనం ఎవరిలో ఉండాలా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాం, ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలా, ఇదే శాశ్వతం అనుకున్నా, ఈరోజు జరిగినట్టే రేపు జరుగుతుంది అనుకున్నా, దెర్ ఈస్ నో ష్యూరిటీ. దేవుని ఎందుంటేనే ఈరోజు ఉన్నట్టు రేపు జరుగుతుంది, ఈరోజు ఉన్న దానికన్నా బాగా రేపు జరుగుతుంది. దేవుని ఎందు లేకుండా ఈరోజున్న వాటిని మనం చూసుకుంటూ ఇలాంటి రాంగ్ నాయకత్వంగా కనుక మనం ఉన్నామంటే ఉన్నదంతా ఊడ్చుకుపెట్టబోతుందని చెప్పి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి పరిశుద్ధమైన దేవానైనా, సంఘము వినికిడిలో విత్తబడిన వాక్యమునైనా ఫలింపబడగలిగినట్లుగా ఆశీర్వదించు. మరి కూడిన ప్రతి విశ్వాసిని వారి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటూ, మరి కూడిన కాపర్లను వారి యొక్క పరిచర్యలను ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ, ఈ యొక్క పరిచర్యను తలపెట్టిన సంఘమును ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ, నీ ఘనత కొరకు మహిమ కొరకునైనా సరి అయిన రీతిగా నీ ప్రజలుగా మమ్మల్ని వాడుకోమని దీవించమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక, మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము, మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవయ్యు నావు తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత, మేలైన దీవెనలు కూడి వచ్చిన ప్రతి విశ్వాసం మీదను, వారి కుటుంబం మీదను, మరి బాప్టిస్ట్ సంతోష్ నగర్ సంఘము మీదను, దాని పరిచర్య మీదను, సార్వత్రిక సంఘములో భాగముగా ఇప్పుడు ఎల్లప్పుడూ నీ దీవెనలు నుండునుగాక. ఆమేన్.